సో ఈరోజు రేపు మనకి భగవద్గీత గురించి మనకి క్లుప్తంగా మనకి వివరించడానికి, మరి భగవద్గీత అంటే 1 గంట 2 గంటలు చెప్పే సబ్జెక్ట్ కాదు, అయినప్పటికీ సార్లో ఉన్న గొప్ప మహిమ ఏంటంటే ఈ భగవద్గీతని 2 అవర్స్లోనే ప్రతి ఒక్కళ్ళకి ఒక అవగాహన కల్పించేలా, మరి మనకి గతంలో కూడా ఎన్నో సెషన్లు ఇచ్చారు సారు, శ్రీ గీతాచారి మరి లైన్ డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు, మరి సార్ గురించి మనం క్లుప్తంగా మనం పరిచయం చేసుకుందాం. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ స్వార్థ భారత్ SPLGCT. మరి సార్ ఒకప్పుడు వ్యాపార రంగంలో మరి సర్వేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్గా ఉంటూ, మరి అట్లాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి ప్యాటర్న్ మెంబర్గా, అట్లాగే రెడ్ క్రాస్ సొసైటీకి కూడా ఉన్నారు. అట్లాగే సార్ అడిషనల్గా ఎన్నో అవార్డ్స్ తీసుకోవడం కూడా జరిగింది. వాటిల్లో ఈ రిసీవ్ 2 హైయెస్ట్ నేషనల్ అవార్డ్ అమాంగ్ ద ఎంటైర్ స్మాల్ స్కేల్ సెక్టార్ ఇండస్ట్రీ. స్మాల్ స్కేల్ సెక్టార్ ఇండస్ట్రీ నుంచి ఎంటైర్గా 2 నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం కూడా జరిగింది. అట్లాగే మరి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది బెంగళూరు యూనివర్సిటీ నుంచి. అట్లాగే గీతాచారి ఆత్మజ్ఞాన ప్రదాత అనే టైటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సివి రామన్ అకాడమీ నుంచి. అట్లాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరల్డ్ రికార్డ్ ఇన్ గీత రిజిస్ట్రేషన్ బై తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఎక్సలెన్స్ అవార్డు ఇన్ ఎడ్యుకేషన్ బై ఇండియన్ వుడ్ అనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే గోల్డ్ మెడల్ ఇన్ భగవద్గీత బై సిఎన్టీ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. మరి సార్ బేసికల్గా ఒక వ్యాపారవేత్త అయినప్పటికీ గత 30 సంవత్సరాల నుంచి ఈ భగవద్గీత అనేది మానవుడి యొక్క జీవన విధానానికి ఆధ్యాత్మిక మూల కారణం అనే సత్యాన్ని తెలుసుకొని గత 30 సంవత్సరాల నుంచి దాదాపుగా 3500 యజ్ఞాలు చేయటం జరిగింది. మరి ఎంతో స్కూల్స్లో, కాలేజెస్లో, పోలీస్ డిపార్ట్మెంట్లకి, లాయర్లకి, ఉన్నతాధికారులకి ఎన్నో సెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. 80 సంవత్సరాల వయసులో కూడా ఒక 16 సంవత్సరాల పిల్లల్లాగా మరి చెంగు చెంగుమంటూ ఎంతో యాక్టివ్గా ఉంటారు. నాకు సార్తో ఎంతో అనుబంధం ఉంది. మరి సార్ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా 24 గంటలు ఆ ఇంట్లో భగవద్గీత తప్పితే వేరే ఏమీ ఉండదండి. నైట్ 12 ఇంటికైనా, ఉదయాన్నే 4 గంటలకైనా ఆ గీత గురించే నిరంతరం ఆలోచిస్తూ ఈ గీతను సమాజానికి ఎలా అందజేయాలి, సమాజంలో మార్పును ఎలా తీసుకురావాలి అనే అంశంపై ఎప్పుడు సారు ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కోట్ల రూపాయలు ఈ గీతకి మరి సార్ ఖర్చు చేయటం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు తిరిగారు, ఎన్నో మరి అటు నార్త్లో అయితేనేమి, ఇటు సౌత్లో అయితేనేమి, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఎన్నో సెషన్స్ చేశారు. అతి ముఖ్యంగా విద్యార్థుల్లో చైతన్యాన్ని, అనంతమైన శక్తి నీలో ఉంది, నేనా నాద ఏది గొప్ప ఏది శాశ్వత అనే విషయంపై ఎంతో కూలంకషంగా ఈరోజు వరకు ఎన్నో వర్క్షాప్ చేయడం జరిగింది. మరి మన మహావతార ఫౌండేషన్లో కూడా దాదాపు ఇప్పుడు ఒక 15 సెషన్ దాకా ఇచ్చారు. మరి ఈరోజు ఆ మహానుభావుని కలవటం మనందరి అదృష్టం. ఒకసారి మనస్ఫూర్తిగా ఆ యొక్క గొప్ప సోల్కి వ్యక్తి మరి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారిని మనం సాదరంగా మనం క్లాస్కి ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే నమస్తే అందరికీ. ఇది సత్య శోధన శక్తి సాధన పుస్తకం. నేను కనపడుతున్నానా? ఎస్ సార్. కాకపోతే నా వీడియో నాకు కనపట్టలేదు. ఆ తర్వాత శివ అనే ఒక ఆయన తప్ప తచ్చిమాళ్ళు ఇంకెవరు కనపట్టలేదు. అయితే అక్కడ ఎక్కడ ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యారు సార్? మొబైల్ ఇది ల్యాప్టాప్ లోనే ఉన్నాను నేను. ల్యాప్టాప్ లో ఉంటే కనపడతారు సార్ అందరూ. ఒకసారి కింద మూడు మూడు డాట్స్ ఉంటాయి. ఫస్ట్ డాట్ ఉన్నాయి 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 మూడు డాట్స్ ఉన్నాయి. సెకండ్ డాట్ నొక్కండి. సెకండ్ డాట్ అంటే పార్టిసిపెంట్స్ అని ఉంది పైన. ఎస్ ఓకే. ఏం రావట్లేదు. మోర్ అని ఉంది. మోర్ అని కొట్టిన తర్వాత పార్టిసిపెంట్స్ అనేది ఉంది. మోర్ కాదు సార్, కింద ఇప్పుడు మనకి ల్యాప్టాప్లో పార్టిసిపెంట్కి ముందు స్క్రీన్ వస్తుంది కదా,
దానిలో బ్యాక్ సైడ్ యారో మార్క్, ఫ్రంట్ ఫార్వర్డ్ యారో మార్క్ ఉంటుంది. ఫార్వర్డ్ యారో మార్క్ కొడితే అందరు కనపడుతుంది. ఎక్కడ మీరైతే మా అందరు క్లియర్ గా కనపడుతున్నారు. వెరీ గుడ్. సరే నేను కనపడినా కనపడపోయినానే పర్లేదు, తచ్చమాళ్ళు నాకు కనపడలేదు, అది చూద్దామని. ఎక్కడ ఇప్పుడు నా వీడియో నాకు కనపడుతుంది, తచ్చమాళ్ళు ఓకే. అయితే స్టార్ట్ చేద్దాం, రెడీ కదా. ఓం గురుద్బ్రహ్మ గురుద్విష్ణు గురుద్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇలా మనకి ఈ శ్లోకాలు చాలా కామన్గా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో ముఖ్యంగా గురుబ్రహ్మ గురుర్విష్ణు అనేది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ రెండో శ్లోకం మాత్రం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః అంటే అనేక రకాలుగా శరీరాల్లో ఉన్నా, అనేక రకాల మనుషుల్లో ఉన్నా, అంతట ఉన్నా, కదిలే వాటిల్లో కదలిన వాటిల్లో ఏకంగా అన్ని అలలలో ఒకే నీరు ఉన్నట్టు, అన్ని ఎలక్ట్రికల్గా పనిచేసే వాటన్నిటి మీద చిన్న బల్బ్ అయినా పెద్ద బల్బ్ అయినా ఫ్యాన్లో అన్నా మిక్సర్లో అన్నా గ్రైండర్లో అన్నా మోటార్లో అన్నా ల్యాప్టాప్లో అన్నా అన్నిటిలో ఒకటే కరెంట్ ఉన్నట్టు, సృష్టి మొత్తం కదిలే వాటిలో కలని వాటిలో విడివిడిగా లేకుండా ఏకంగా అన్ని అలలో నీరు ఒకటిగానే ఉన్నట్టుగా సృష్టి మొత్తం వ్యాపించిన ఆ పరమ సత్యాన్ని, దానికి ఇంకో పేరు పరబ్రహ్మని అంటే భగవంతుణ్ణి అంటే పరమాత్మని దర్శింపజేసే ఆ జ్ఞానం కోసం నేను సరెండర్ అవుతున్నాను ఈరోజు అనేది, ఇది తస్మై శ్రీ గురవే నమః. ఇది తత్పదం దర్శితం యేన, ఏదైతే కదిలే వాటిల్లో కదలని వాటిల్లో లోపల బయట ఏకంగా ఉన్నదో, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నదో, మార్పు లేకుండా ఉందో, ఆ అనన్యమైన చైతన్యాన్ని అంటే దానికి కొన్ని పేర్లు ఏంటంటే పరబ్రహ్మ అనేది, పరమాత్మ అనేది, భగవంతుడు అనేది, అలా దాన్ని తెలియజేసే అంటే దర్శింపజేసే అన్న తెలియజేసే ఆ జ్ఞానం కోసం, ఆ జ్ఞానం అందించే వాళ్ళ కోసం నేను ఇప్పుడు దాకా ఉన్న అభిప్రాయాలని నమ్మకాలని ఇష్టాయిష్టాలని అన్నిటినీ కొంచెం పక్కన పెడుతున్నాను అంటే తెరిచిన మనసుతో కూర్చున్నాను, ఫిక్స్డ్ మైండ్తో కాదు, కులము మతము ప్రాంతము ఇవన్నీ కూడా పక్కన పెట్టి పరమ సత్యాన్ని స్వీకరించడానికి తస్మై శ్రీ గురవే నమః అంటే అన్ని వదిలిపెట్టి ఈ జ్ఞానం కోసం ఎదురుగా చూస్తున్నాననేది అర్థమైతే, ఇప్పుడు ఈరోజు క్లాస్ మొత్తం కూడా నేను చెప్పటం కన్నా మీరందరూ మీ తెలివితో మీ అనుభవంతో మీరు మిమ్మల్ని మీ గురించి మీరు తెలుసుకోవటం కోసం ఈ క్లాసు, మీకు మేలు జరగటం కోసం, మీ ప్రయోజనం కోసం ఈ క్లాసు తప్ప ఈవెన్ భగవద్గీత గురించి కూడా కాదు. ఎందుకంటే భగవద్గీత అయినా నా ఎదురుగా ఒక ల్యాప్టాప్ ఉందన్నా అదన్నీ నాకు ఉపయోగపడటానికే, కానీ దానికి ఉపయోగపడటానికి నేను ఈ ల్యాప్టాప్ మీద ముందు కూర్చోలేదు. సో ఈ ల్యాప్టాప్ అయినా అటు భగవద్గీత అయినా ఏదైనా మనకి ఎలా ఉపయోగపడుతుంది, అందులో ఈ ఉపయోగపడటంలో అత్యంత ఉన్నతంగా ఉపయోగపడటం ఏంటంటే చివరికి నేనెవరు అని నాకు తెలియజేసే ఇది అత్యున్నతమైన జ్ఞానం. దీనికోసం భగవద్గీతలో చెప్పిన మాట ఏంటంటే భగవాన్ ఉవాచలో భగవంతుడు అన్నమాట, అనేక రకాల భక్తులు కష్టాల్లో ఉన్నవాళ్ళు రకరకాల దేవతలను కానీ వాళ్ళు కానీ ఆరాధన చేస్తారు, నన్ను నా గురించి ఆరాధన చేసేవాళ్ళు చాలా తక్కువ, కానీ ఇందులో కూడా కొంతమంది ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదో ప్రయోజనం కోరో లేకపోతే నా గురించి ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏ భక్తుడైతే జ్ఞానం ఉన్న భక్తుడు మాత్రం నేను ఒకటే,
తెలిసి తెలియకుండా చేసే కన్నా జ్ఞానం తెలుసుకొని ఎవరైతే ఉంటారో, సంపూర్ణమైన జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, అంటే సంపూర్ణ జ్ఞానం అంటే తన గురించి తాను ఎవరైతే స్పష్టంగా తెలుసుకుంటారో అతను నేను ఒకటే అని చెప్పడం జరిగింది. అంటే భగవంతుడి గురించి మనం భగవద్గీత ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ స్పష్టంగా తెలిస్తే అప్పుడు మన గురించి మనం స్పష్టంగా తెలుసుకున్నట్టే, నా గురించి నేను స్పష్టంగా తెలుసుకుంటే భగవంతుడిని తెలుసుకున్నట్టే. ఎందుకంటే 7వ అధ్యాయం 18వ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన యోగం 18వ శ్లోకంలో జ్ఞానీతు ఆత్మ ఏవ మే మతం, జ్ఞాని నేను ఒకటే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకని అసలు భగవద్గీత పేరు ఎందుకు మనం వాడుకోవాల్సి వస్తుందంటే, భగవద్గీత చాలా కామన్గా గ్రంథాలన్నింటికన్నా కూడా అత్యుత్తమైన గ్రంథంగా, వేదాల సారం ఉపనిషత్తులైతే ఉపనిషత్తుల సారం భగవద్గీత అని చెప్పబడింది. ప్రపంచంలో నార్మల్ భక్తులే కాదు, ఇదే కాదు, భారతీయులే కాదు, అన్ని దేశాల్లో ఉన్న అత్యంత గొప్ప సైంటిస్టులు, అందులో సైంటిస్ట్కే సైంటిస్ట్ అయిన ఎవరైనా ఐన్స్టీన్ గారు కూడా ఈ భగవద్గీతని ఎంతో గొప్ప గ్రంథంగా, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత అద్భుతంగా అద్భుతమైన గ్రంథం అని చెప్పి ఎంతో పొగట్టడం జరిగింది. తర్వాత సైన్స్ ఎంత గొప్పదైనా సైన్స్ మనకి ఎంత తెలియజేస్తుందో ఒక లెవెల్కి వచ్చేసరికి అది ఏది తెలియజేయగలదో అది ఆగిపోద్ది, అక్కడి నుంచి స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత స్టార్ట్ అవుద్ది. అలాంటి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని అందించడంలో భగవద్గీతను మించిన గ్రంథం లేదు అని కూడా చెప్పడం జరిగింది. అది కాక ఈరోజు పార్టిసిపెంట్సే కాకుండా అందరికి కూడా, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అందరికి కూడా భగవద్గీత గురించి తెలుసు, పేరు తెలుసు, తర్వాత అది చాలా గొప్పది అని కూడా తెలుసు, ఒక రెస్పెక్ట్ ఉంది. కాబట్టి ఆ రిఫరెన్స్తో మనం మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ గొప్పవాళ్ళని మీరు అనుకుంటున్న వాళ్ళు కానీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కువ శ్రద్ధతో వినటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మోహన్ రావు అనే, నేను అది గీతావధానం చేసి ఉన్నా, గీతావధాన కళానిధి అనే టైటిల్స్ వచ్చినా, ఇవన్నీ కూడా మీకు నార్మల్గా పరిచయం లేదు కాబట్టి ఈ ఎక్కడ సినిమా యాక్టర్లు అంటే అనగానే అట్రాక్షన్ వస్తుంది, ఇంకొకళ్ళు క్రికెటర్ అంటే అట్రాక్షన్ వస్తుంది, కానీ మనం ఎందుకంటే పరిచయం మాటి మాటికి వాళ్ళ పేర్లు అన్ని చోట్ల కనపడతాయి కాబట్టి, మన పేర్లు కానీ మన వ్యవహారం కానీ ప్రత్యేకంగా అన్ని చోట్ల కనపడవు కాబట్టి, అందుకని ఒక శ్రద్ధ ఇంట్రెస్ట్ కలగాలి కాబట్టి భగవద్గీతను రిఫరెన్స్ తీసుకోవటం జరిగింది తప్ప, ఈవెన్ అల్టిమేట్గా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి భగవద్గీత కూడా అవసరం లేదు. కానీ కొంతవరకు ఎందుకు వాడుతున్నావు, అది అందరికీ తెలిసిన విషయం, చాలా గొప్పగా ఉంది. అంత గొప్ప జ్ఞానం ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం మీరు అని నేను అప్పుడప్పుడు గౌరవంగా నార్మల్గా మాట్లాడతాం, కానీ నేను నువ్వు అని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ జ్ఞానం ఇండివిజువల్కి సంబంధించింది, అందరికీ జనరల్గా సంబంధించింది కాదు. నేనెవరు, నాకేం కావాలి అని తెలుసుకునే విషయం, నేనెవరు, భగవంతుడెవరు, నేనెవరు, సత్యం ఏంటి, భగవంతుడికి నాకు సంబంధించిన అసలు సత్యం ఏంటి, ఇలాంటివి తెలుసుకోవటానికి, సంపూర్ణమైన శక్తిని పొందటానికి, పరిమితమైన శక్తితో బలహీనంగా జీవిస్తున్నాం, యావరేజ్గా జీవిస్తున్న మనము అత్యుత్తమైన సంపూర్ణమైన శక్తిని పొందటానికి భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. ఆ భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది, మీ తెలివితో మీ అనుభవంతో భగవద్గీత చెప్పిన దాన్ని ఆలోచించి విశ్లేషించుకొని అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది తప్ప, కేవలం భగవద్గీత డైరెక్ట్గా ఏం చెప్పినా కూడా మనకు అర్థం కాదు. సో అసలు భగవద్గీత అనే పదం దానికి అర్థం ఎవరన్నా కనపట్లేదు, కనపడితే బాగుంటుంది, ఎవరన్నా మాట్లాడితే ఆ మాటలు వినపడితే బాగుంటుంది. నేను ఇక్కడి నుంచి ప్రశ్నలు అడిగితే నేను అడిగితే మీరు చెప్పాలి, మీరు అడిగితే నేను చెప్పాలి, నేను అడిగితే మీరు చెప్పాలి, మీరు అడిగితే నేను చెప్పాలి. ఒకటి నంబర్ 1 క్వశ్చన్, భగవత్ గీత అనే రెండు పదాలు కలిసి పక్క పక్కన పెడితే భగవద్గీతని కంబైన్డ్ కూడా అంటాము. భగవత్ అంటే ఏంటి, గీత అంటే ఏంటి, భగవద్గీత అంటే అర్థం ఏంటి, ఇది అందరూ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు కొంతమందికి తెలిసినా తెలియకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్. భగవత్
అంటే ఏంటి, గీత అంటే ఏంటి, భగవద్గీత అంటే అర్థం ఏంటి, నెంబర్ వన్. తర్వాత సో ఆలోచించండి అన్న, ఇమీడియట్గా ఎవరికి తెలిస్తే చెప్పచ్చు, ఈ కాకపోతే ఇది నార్మల్గా పట్టించుకో. రెండోది, అందరిని అడుగుతున్న ప్రశ్న మీరు ఆలోచించి ఇప్పుడు చెప్పాలి నాకు, ఆలోచించకుండా నేనే చెప్పొచ్చు. భగవద్గీత ఎవరి సందేశము? భగవద్గీత ఎవరి సందేశము? ఇంగ్లీష్లో మాట్లాడాలంటే హూజ్ మెసేజ్ ఈజ్ భగవద్గీత? ఎవరైనా చెప్పాలి ముందుకెళ్ళాలంటే. నేను చెప్పొచ్చా? అవి శివ ఆయన చెప్పకూడదు, ఆయన ఆయన ఆల్రెడీ వినేసి బట్టి బట్టి కాపీ చేసి ఆయన చేసి చెప్తే ఎట్లా కుదురుతుందో. తచ్చిమా వాళ్ళు అందరూ ఆలోచించారు. భగవంతుడు సందేశం, భగవంతుడు సందేశం, వెరీ గుడ్. కృష్ణ పరమాత్మ సందేశం సార్? కృష్ణుడుగా పరమాత్మదా? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ అంటే అంటే కరెక్ట్. హలో, ఏ ఏ భగవద్గీతలో అయినా ఇదిగోండి, భగవద్గీత నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తాను పుస్తకాలు పక్కనే ఉన్నాయి, ఇదిగోండి కనపడుతుందా భగవద్గీత పుస్తకం? అందరు కనపడుతుందా? ఇది గోరఖ్పూర్ వాళ్ళు రాసిన ఒక పుస్తకం అన్నమాట. మరి సుందర చైతన్య రాసింది, ఇలాంటి నాలుగు పుస్తకాలు కలిస్తే కానీ ఒక భగవద్గీత కంప్లీట్ అవ్వదు. ఒక దానిలో సరిపోక భగవద్గీత పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీ, పార్ట్ ఫోర్ అని నాలుగు పుస్తకాలు రాశారు. తర్వాత ఇది స్పీకింగ్ భగవద్గీత అని చెప్పి ఇది ఒకటి ఉంది. ఇంత ఎంత ఉన్నాయి? మరి నా దగ్గర కంప్లీట్ భగవద్గీత ఇది చూడండి, చేతిలో ఇట్లా నమస్కారం లాగా పెట్టేస్తే లోపల పుస్తకం ఉందో లేదో తెలియదు. నార్మల్ జేబులో పెట్టుకోవాలంటే ఎలాంటి 20 పుస్తకాలు పెట్టుకున్నా జేబు నిండదు. ఇది కూడా కంప్లీట్ భగవద్గీత, అవి కూడా కంప్లీట్ భగవద్గీత. కొన్ని వందల వందల రకాల భగవద్గీతలు ఉన్నాయి, కనీసం ఒక 1000 మంది అన్న భగవద్గీతకు వ్యాఖ్యానాలు అంటే కామెంట్రీస్ రాసిన వాళ్ళు ఉన్నారట. రకాలుగా మనకు అన్ని అందుబాటులో లేకపోయినా కనీసం ఒక 100 రకాల కామెంటరీస్, భగవద్గీతల వెరైటీస్ దొరుకుతాయి. కానీ ఏ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడని కానీ, కృష్ణ పరమాత్మ చెప్పాడని కానీ, కృష్ణ భగవాన్ చెప్పాడని కానీ ఎక్కడా లేదు. కానీ అన్ని పుస్తకాల్లో కవర్ పేజీ పైన మాత్రం కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నట్టు, రథం మీద ఉన్నట్టు ప్రతి పుస్తకం పైన కూడా మనకి ఉన్నది. ఇలా అయితే మరి కృష్ణ భగవాన్ అని ఎందుకు రాయలేదు, కృష్ణ పరమాత్మ అని ఎందుకు రాయలేదు పుస్తకం లోపల ఎక్కడ కూడా, శ్రీ భగవాన్ వాచని మాత్రమే ఎందుకున్నది? అలాంటప్పుడు ఈ కృష్ణుడు ఆ ఇది కవర్ పైన ఉన్న కృష్ణుడు, భగవద్గీత పుస్తకం లోపల ఉన్న భగవంతుడు ఇద్దరు ఒకటా వేరా? ఇది ఇది స్పష్టత మనకి కలిగినప్పుడు భగవద్గీత మనకి అర్థమవుతుంది స్పష్టంగా. మరి కృష్ణుడు భగవంతుడు ఒకటే అని అనొచ్చా, లేకపోతే వేరు వేరు అనాలా? ఒకటే సార్, ఒకటే. అయితే ఇద్దరు ఒకటే అయితే ఇద్దరికి ఒకటే లక్షణాలు ఉండాలా, ఉండాలా వద్దా? భగవంతుడికి కృష్ణుడికి ఒకే లక్షణాలు ఉండాలా వద్దా? ఉండాలన్నప్పుడు చక్కగా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు, దాంతో పాటు నలుగురు కూడా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది డెఫినెట్ గా చెప్తున్నాను, భగవద్గీత కాసేపు మనం ఏదైతే అందులోంచి కొంత జ్ఞానాన్ని పొందబోతున్నామో మన మనం ఉద్ధరించుకోవటానికి, ఇది మన కోసం మన కోసం. సో మీ తెలివితో మీ అనుభవంతో మీరు గ్రహించినప్పుడే ఇది మీకు ఉపయోగపడుతుంది. కానీ భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత కూడా మామూలుగా కృష్ణుడు అర్జునుడు చెప్పాడు అనుకుందాం కాసేపు. 18 చాప్టర్స్ ఉంటాయి భగవద్గీతలో, 18వ చాప్టర్ అంటే 18th చాప్టర్లో లాస్ట్లో, మొత్తం 78 శ్లోకాలు ఉంటాయి, లాస్ట్లో 63వ శ్లోకంలో ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్ గుహ్యతరం మయా, నా చేత నీకు రహస్యాలన్నిటికన్నా కూడా రహస్యమైన జ్ఞానం చెప్పబడింది చెప్పి అని ఏమన్నాడు
విమృశ్యేత తశేషేణ. దాన్ని నువ్వు సంపూర్ణంగా నీ తెలివితో నీ అనుభవంతో విశ్లేషించుకొని ఆలోచించుకొని తర్వాత యథా ఇచ్చేసి తదాకురు, తర్వాత నీకెట్లా ఇష్టం ఉంటే అలా చెయ్యి అని అన్నాడు. ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా మనందరిలో కూడా చివరికి ఏది విన్నా ఏది చూసినా చివరికి మనకు నచ్చింది మాత్రమే మనం చేస్తాము. ఆ సంగతి తెలిసింది కాబట్టి అక్కడ భగవంతుడు అనండి, కృష్ణుడు అనండి, ఆ తెలియగలవాడు కాబట్టి నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి అనకుండా నీ మేలు కోసం. సార్ ఉర్దూలో ఒక సామెత ఉంది, సబ్కా సున్నా దిల్ కా కర్ణ. అది అది కాకపోతే ఆలోచించుకోండి, ఎవరైతే మీ మన మేలు కోసం మనకు చెప్తారో, మన మన అమ్మలకి అమ్మకి నాన్నకి మన తాతకి చాలా విషయాలు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు ఒక్క మాట చెప్పినా మన వెల్ విషర్స్గా మన మేలు కోరే వాళ్ళుగా మన జీవితం వాళ్ళ జీవితం అంతా అనుభవాన్ని అంతా తీసుకొచ్చి మన ముందు పెడతా ఉంటారు. అవునా? దాన్ని మనం ఎంతో పై పైన తీసుకోకుండా లోతుగా స్వీకరించి ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ రకంగా అయితే మరి ఈ ఈ జ్ఞానం ఈరోజు స్వీకరించటమే కాకుండా అది ఆచరణలో పెట్టినప్పుడే కదా మనకు ప్రయోజనం. ఆచరణలో పెట్టాలంటే పై పైన తెలుసుకుంటే సందేహాలు ఉంటే ఆచరణలో పెట్టలేదు కదా మరి. ఎందుకంటే ఎంతటి జ్ఞానాన్ని పొందినా తెలిసిన దాంట్లో అనుమానం ఉన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టడం కష్టం అవుతుంది. ఉదాహరణకి ఇంతెందుకు సింపుల్గా ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు కరెంటు పోతే పొరపాటున అక్కడ చిన్న తాడున్నా అది చూసి పామేమో అని అనుమానం వచ్చిందనుకోండి, 90% అది తాడని తెలుస్తున్నా కొంచెం డౌట్ వచ్చినా కూడా పామని అక్కడ ఆగిపోతారు, కానీ టక్మని క్రాస్ చేయరు. అలానే కరెంట్లో ఒక బల్బు దీనిలో వైర్లో 99% కరెంట్ లేదని తెలిసినా ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు వచ్చి కానీ పట్టుకోవాలంటే 1% కరెంట్ ఉంటుందేమో అని అనుమానం ఉంటే 99% కరెంట్ లేదని తెలిసిన మన జ్ఞానం ఉన్నప్పటికీ దాన్ని పట్టుకోలేము, ఎందుకంటే ప్రమాదం కాబట్టి. అంటే ఏ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలంటే అనుమానం లేకుండా స్పష్టంగా తెలిసినప్పుడే ఆచరణలో పెట్టగలం. ఆచరణలో పెట్టిన జ్ఞానమే మనకి నిజమైన జ్ఞానం ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టిన జ్ఞానం అజ్ఞానంతో సమానం. కానీ మరి సందేహం లేకుండా తెలుసుకోవాలంటే ఎవరు ప్రతి వాళ్ళు వాళ్ళ తెలివితో వాళ్ళ అనుభవంతో వాళ్ళు వాళ్ళుగా ఆలోచించుకున్నప్పుడే వాళ్ళ తెలివి ఆలోచిస్తే తెలివి పెరుగుద్ది, ఆలోచిస్తే తెలివి పెరుగుద్ది, ఆలోచిస్తే సందేహాలు పోతాయి, ఆలోచించినప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుద్ది. అన్నీ ఇలాంటి ఆలోచన చేసుకోగలిగిన శక్తిని మనకు అనుభవం ఇవన్నీ ఎంత వాడితే అంత పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి శక్తిని మన పుస్తకాలు వేరే వాళ్ళు రాశారేమో, చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు చెప్పారేమో, కానీ ఈ ఆలోచించగలిగిన ఈ శక్తిని ఈ సృష్టి మనకు డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి డైరెక్ట్గా మన లోపల పెట్టడం జరిగింది. సో ఈ సృష్టికి సృష్టికర్తకి మనం ఇచ్చే హయ్యెస్ట్ రికార్డ్ రెస్పెక్ట్ ఏదన్నా ఉంటే ఆయన మనకిచ్చిన ఈ జ్ఞానాన్ని వాడుకోవటం అంటే ఆలోచించి స్వీకరించటమే. ఎందుకంటే ఆలోచిస్తే తెలివి పెరుగుద్ది, సందేహాలు పోతాయి, జ్ఞానం పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుద్ది, అన్ని శాఖలు పెరుగుతాయి. కాబట్టి ఆలోచించిన కొద్దీ అంటే సృష్టికర్త మనకి అన్ని జ్ఞానాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడన్నమాట. అట్లాగా కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మితే మనలో సృష్టికర్త ఇచ్చిన జ్ఞానం పెరగదు, రోజు రోజుకి ఆ నమ్మకాల్లో పడిపోయి అజ్ఞానంలో పడిపోయి మూర్ఖత్వంలో పడిపోయి ఎదుటి వాళ్ళకి బానిసలు అవ్వటం అనేది జరుగుతుంది. కానీ అక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు అని చెప్పడం జరిగింది. కృష్ణుడు అర్జునుడికి ఎంతో నమ్మకం అయిన ఆయన చెప్పినప్పుడు కూడా, భగవంతుడిగా చెప్పినప్పుడు కూడా దీన్ని నువ్వు ఆలోచించుకొని చేయమన్నారు తప్ప కేవలం నేను చెప్పాను కాబట్టి చేయమని అక్కడ అంత లెవెల్లోనే చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఈరోజే కాదు ఎక్కడ ఎప్పుడైనా సరే ఏదైనా విన్న తర్వాత చూసిన తర్వాత సేకరించిన తర్వాత దాన్ని విశ్లేషించి ఆలోచించుకొని ఎంతవరకు నాకు ఉపయోగపడుతుందని మనం ప్రతి క్షణం ఆ అవేర్నెస్తో ఉండాలి. ఆలోచన చేసి ఏది అవసరం అది మాత్రమే స్వీకరించి మనం అంత మాత్రమే ఆచరణలో పెట్టుకోవాలి. కానీ ఊరికి నమ్ముకుంటూ పోతే ఎన్ని అనేక శాస్త్రాలు ఉన్నాయి, వందల వేల శాస్త్రాలు ఉన్నాయి, టైం ఎంతో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, కానీ ఎన్నో అన్ని చదవలేము, టైం సరిపోదు, ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. కానీ అందుకని ఏది సారమో ఏది అతి ముఖ్యమో అది మాత్రం మనం తెలుసుకుంటే సరిపోద్ది. భగవద్గీత మొత్తంలో కూడా అంటే ఇంత చిన్న భగవద్గీత అయినా అన్ని రకాల వాల్యూమ్స్ లాగా రాసినా దీనిలో అతి ముఖ్యమైనది ఏది, జ్ఞాని నేను ఒకటే అన్నాడు, జ్ఞాని నేను ఒకటే అన్నాడు. ఆ ఒక్క పాయింట్ని
అంటే భగవంతుడిని అర్థం చేసుకుంటే అక్కడ లోపల చెప్పింది భగవంతుడనే కానీ కృష్ణ భగవాన్ అనేది లేదు. మరి కృష్ణుడు భగవంతుడు ఒకటా కాదా అనేది మళ్ళీ చూడండి అందరూ కూడా. అని ఇందాక వచ్చిన డిస్కషన్లో మరి కృష్ణుడు భగవంతుడు ఇద్దరు ఒకటే అయితే, ఇద్దరికి ఒకటే లక్షణాలు ఉండాలి కదా. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశారో తెలుసు, కృష్ణుడు జైల్లో పుట్టాడు, తర్వాత వాళ్ళ ఆన్ తీసుకెళ్ళి ఎక్కడో పెడితే అక్కడ పెరిగాడు, కొన్ని లీలలు చేశారు. ఏది ఆఖరికి సిద్ధి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా ఇలాంటి వాళ్ళు కూడా కొన్ని లీలలు చేశారు. మేజీషియన్స్ ఒక మనిషిని రెండు ముక్కలు చేసినట్టు సపరేట్ అయినట్టు అలాంటివి కూడా ఎన్నో చేస్తారు. వీటన్నిటికన్నా గొప్ప లీలలు చేసిన వాడు కృష్ణుడు. కానీ ఆయన పెరిగాడు, వ్యక్తమయ్యాడు, ఎట్లా ఉంటాడు, 8 మంది భార్యలు, కాక రాధాకృష్ణుడు అనే ఉంది, మురళీకృష్ణుడు అనే ఉంది, గోపాలకృష్ణుడు అనే పేర్లు ఉన్నాయి. తర్వాత అంత అయిన తర్వాత ఈవన నరకాసుని చంపడానికి కూడా సత్యభామని చంపించాడు, కానీ తనేం చేయలేదు. యుద్ధంలో అంత శక్తి గలవాడు, అంత చేసిన వాడు కూడా యుద్ధంలో తను రథసారథిగా ఉన్నాడు తప్ప వేరే ఇది చేయలేదు. చివరికి ఆయన ఒక చెట్టు మీద ఉంటే ఎవరో పోయేవాడు బాణం వేస్తే దాంతో ఆ శరీరాన్ని వదిలిపెట్టడం అంటే అంటే చనిపోవటం అనేది నార్మల్, కొట్టడం, వ్యక్తం అవటం, మార్పు చెందటం, కొన్ని చాలా ఘనకార్యాలు చేసి ఇది పోస్ట్ మ్యాను, ప్రైమ్ మినిస్టరు, ఎంత పదవుల్లో తేడాలున్నా ఇద్దరు మనుషులే, ఇద్దరికి ఇది తేడా ఉంది. ఇది మనకి కృష్ణుడి గురించి తెలిసిన విశేషాలు. మరి ఇప్పుడు భగవంతుడి గురించి అంటే అట్ట మీద ఉన్న కృష్ణుడి గురించి మనకి దాదాపు టూకీగా అందరికి తెలిసిన విషయమే. మరి లోపల భగవాన్ వాచ్ అన్నారు కదా, కాసేపు కృష్ణుడు కూడా మర్చిపోయి భగవంతుడు అంటే భగవంతుడి గురించి మనకేం తెలుసు చెప్పతారు ఎవరన్నా? కాసేపు కృష్ణుడి గురించి మర్చిపోదాం. భగవంతుడు మనలాగే పుట్టి పెరిగి మార్పు చెంది చనిపోవడం జరుగుతుందా? పుట్టుక లేక, మార్పు లేక, నాశనం లేకుండా సత్యస్వరూపమా? హలో అందరూ చెప్పాలి. కాసేపు కృష్ణుడిని మర్చిపోదాం, ఎందుకంటే భగవద్గీతే కృష్ణుడిని సపరేట్ చేసింది, అట్ట మీదే పెట్టింది, లోపల తీసుకురాలా. మధ్యలో ఫస్ట్ అధ్యాయంలో అర్జునుడు ఉంటాడు, అర్జునుడు కూడా మామూలు మనిషే కాబట్టి తెలిసి తెలియకుండా రకరకాలు మాట్లాడతాడు కాబట్టి అది సరే. మరి భగవంతుడు మనలాగా పుట్టి పెరిగి మార్పు చెంది మనం పోవటం జరుగుతుందా? పుట్టుక లేని, మార్పు లేని, నాశనం లేని సత్య స్వరూపమా? సత్యమే కదా. మరి సత్యం అయితే మరి భగవంతుడు సర్వశక్తి గలవాడా, కొంచెం శక్తి గలవాడా? సర్వశక్తి గలవాడే కదా. సర్వశక్తి గలవు సర్వం తెలిసిన వాడా, సర్వం తెలిసిన వాడా, కొంచెం తెలిసిన వాడా? సర్వం తెలిసిన వాడు కదా, సర్వం తెలిసిన సర్వశక్తి గలవంటి పుట్టుక లేని మార్పు లేని సత్య స్వరూపమైన భగవంతుడు, భగవంతుడు ఈ సృష్టిలో ఒక మూలన ఎక్కడో ఉండి ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించి ఉంటాడా? సృష్టి మొత్తం వ్యాపించిన మార్పు లేని నాశనం లేని పరమ సత్య స్వరూపము భగవంతుడైతే, అణు అణువున మొత్తం సృష్టి మొత్తం వ్యాపించి ఉంటే మనందరిలో నీలోను నాలోను, నీ అంట నా ఇక్కడ మీ అనకుండా, నీలోను నాలోను అందరిలోను మరి ఆ సత్యము, ఆ మార్పు లేని సత్యము, ఆ మార్పు లేని సత్యము భగవంతుడు ఉంటాడా ఉండడా? ఉంటాడు కదా. సో భగవంతుడు అంటే మార్పు లేని సత్యము, మార్పు లేని సత్యము అంటే నాశనం లేని ఆ శక్తి చైతన్యము సృష్టి మొత్తం వ్యాపించున్నప్పుడు మనందరిలో కూడా ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ భగవంతుణ్ణి, మనలో ఉన్న సత్యాన్ని, మనలో ఉన్న ఆ మార్పు లేని దాన్ని మనం గుర్తించకపోతే తిరుపతి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ సత్యాన్ని చూడగలవా? మరి కృష్ణుడే భగవంతుడని కాసేపు అనుకుంటే కృష్ణుడే ఇప్పుడు ఉన్నాడా? లేడు. 5000 సంవత్సరాల నాడు వచ్చాడు, మనమేమో ఇప్పుడు 100 సంవత్సరాలే కష్టం అనుకుంటే ఆ రోజుల్లో 150 సంవత్సరాలు అంత కొంచెం ఎక్కువ జీవించారు. కానీ పుట్టడం, పెరగటం, మార్పు చెందటం, పోవటం జరిగింది ఎంత గొప్పవాళ్ళైనా సరే, అవునా? ఇప్పుడు మరి భగవద్గీత మొత్తం ఏం చెబుతారు తెలుసా? నీ మనసు నాకు అర్పించు, నీ బుద్ధి నాకు అర్పించు, నా కోసమే పరిచయం, నా భక్తుడు కా, అన్ని వదిలే, నిన్నే పట్టుకో, అన్ని వదిలే, సర్వధర్మాన్ పరిత్యజ్య, మామేకం శరణం రజ, అనన్యా చింతయంతో మాం, ఏజనా పరియుపాసతే, మయ్యేవ మనాదస్వ, మై బుద్ధి వినివేశయ, నివశిష్యసి మయ్యేవ,
మన్మనాభవ మద్దత్తహ మజ్జాజి మాం నమస్కురు అని భగవద్గీతలో వందల సార్లు నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో అని ఎవరు చెప్పారు? పుస్తకంలో చూస్తే భగవాను వాచలో ఉంది. అంటే భగవంతుడు ఏమన్నాడు? నీ మనసు, నీ బుద్ధి, నీ వ్యవహారం దాన్ని నాకు అర్పించు, నాతోనే ఉండు, నువ్వు అన్ని వదిలే అంటుంటే, ఇప్పుడు మనం సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడిని పట్టుకోవాలా, ఎప్పుడో వచ్చిపోయిన కృష్ణుడిని పట్టుకోవాలా? భగవంతుడిని మనం పట్టుకోవాలి. ఆ అయితే కృష్ణ పరమాత్మ కంటే మరి భగవద్గీత ఉందా సార్? ముందు ఏంటి సార్ కృష్ణ పరమాత్మ కంటే ముందు భగవద్గీత వెలుగులోకి వచ్చేదా? అయితే వెలుగులోకి రావటం అంటే బాబు, ఇప్పుడు ఏ భగవద్గీత జ్ఞానం ఉందో అది అసలు మీలోనే ఉంది, మీరు మేలుకొంటే మీకు అర్థమైపోద్ది. హలో, బాగా వినండి. వివేకానందుడు ఏమన్నాడు? అర్థం చేసుకున్న వివేకానందుడు, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, ఆల్ పవర్ ఈజ్ విత్ యూ, అనంతమైన శక్తి నీలో ఉంది అని అన్న తర్వాత ఏమన్నాడు? నీకు తెలుసుకోవట్లేదు కాబట్టి లెండి అన్నాడు. లెండి అని అన్న తర్వాత మేలుకోండి అన్నాడు. అంటే లేచిన తర్వాత మేలుకోవటం అంటే ఏంటి? అనంతమైన శక్తి నాలో ఉంటే నాకు ఎందుకు తెలియట్లేదు? మానవుడే మాధవుడు అన్నాడు, నరుడే నారాయణుడు అన్నారు. అన్నప్పుడు అంత శక్తి నాలో ఉంటే నాకెందుకు తెలియట్లేదు? అసలు అనంతమైన శక్తి అంటే ఏంటి అని మనం ఎవరికి వాళ్ళు ఇది విన్నాం కదా చిన్నప్పటి నుంచి. ఎప్పుడన్నా సీరియస్గా ఆలోచన చేశామా? చేస్తే మనకే తెలుస్తుంది. ఇప్పుడు అది చేయబోతున్నాము. ఏది భగవద్గీత చెప్పింది, జ్ఞానే నేను ఒకటే అన్నాడు. మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు అనేది మనం ఇంతకుముందు విడిగానే ఉన్నాం. దాని సారాంశంగానే వివేకానందుడు ఆల్ పవర్ ఈజ్ విత్ మీ అని సింపుల్గా లేపి ఇది నీకు ఎట్ట తెలుస్తుందంటే లెండి లేవటమే కాకుండా మేల్కోండి అంటే మీ తెలివితో ఆలోచించి తెలుసుకోండి అన్నాడు. సో ఇప్పుడు మనం ఈరోజు అదే చేయబోతున్నాం కాబట్టి అవునా, మనలో ఉన్న సత్యాన్ని, సత్యం అంటే భగవంతుణ్ణి, పరిమితి లేని, మార్పు లేని, నాశనం లేని ఆ భగవంతుణ్ణి అంటే సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? రెడీయేనా? రెడీయేనా అందరూ? రెడీ సార్. రెడీ సార్? రెడీ. మీకు భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శనం సరిపోతుందా, పరోక్ష దర్శనం చాలా? నేను చిన్న విషయం కోసం మీ ముందు కూర్చోలేదు. ప్రత్యక్ష దర్శనమే కావాలి సార్. ప్రత్యక్ష దర్శనం ఎవరో ఆ మాతాజీ ఎవరో కానీ చాలా గ్రేట్ అబ్బా, గట్టిగా మాట్లాడుతున్నారు. తచ్చిమ వాళ్ళందరి కానీ నేను ఎదురుగా క్లాస్లో ఉంటే చిన్న కర్ర తీసుకొని కొట్టేవాడిని అందరిని. మా ఒక్కళ్ళు అడుగుతున్నారు తచ్చిమ వాళ్ళు, గట్టిగా అడగాలి కదా, అవునా, మాట్లాడాలి కదా. అయితే ప్రత్యక్ష దర్శనం అడిగారు అందరు కూడా, అదే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకటి అడుగుతాను అందరిని, ప్రత్యక్ష దర్శనం అంటే ఏంటి? భగవంతుణ్ణి మనం చూడగలగడం. చూడగలగటం అంటే ఎట్లా చూడగలగటం? ప్రత్యక్షంగా చూడటం అంటే ఏంటి? మన ఎదురుగా కనపడతారు, తీసుకొచ్చి పెడతారు మీ ముందు. సరే, బాగా వినండి, బాగా వినండి, చాలా సూక్ష్మంగా. తచ్చిమ పనులు మానేయండి, అటు ఇటు వ్యవహారాలు చేయటం. పూర్తిగా 100% మనసు పెడితేనే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీలో కొంతమందిని వీడియోలో కనపడిన వాళ్ళని చూడగలుగుతున్నాను. మరి నా ముఖం కూడా, ఫేస్ కూడా మీకు మీరు చూడగలుగుతున్నారు అనుకుంటున్నాను నేను, అవునా? అవునా? ఇప్పుడు మనం ఇప్పుడు ప్రత్యక్ష దర్శనం అంటల్లా దీన్ని మనం, ఎందుకంటే ల్యాప్టాప్ ద్వారా, ఫోన్ ద్వారా మనం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్ష దర్శనం అంటలేదు, అవునా? ఇది ప్రత్యక్ష దర్శనం అనాలా, పరోక్ష దర్శనం అనాలా? పరోక్ష దర్శనం అనాలి. సరే సరే, ఇప్పుడు ఒక్క మాట బాగా వినండి. ప్రత్యక్ష దర్శనం అంటే ఇప్పుడు మీరు నా ముందు నుంచున్నారనుకోండి, ఫిజికల్గా, ఈ ల్యాప్టాప్ లేదు, ఫోన్లు లేవు, మీరు నా ఎదురుగా నుంచున్నారు, అవునా? లేకపోతే మీ ఎదురుగా ఏదో ఒక వస్తువు ఉంది కదా, మీ ఎదురుగా పక్కనే ఏదో ఒక వస్తువు ఉంది కదా, అది కనపడుతుంది కదా, అది మీకు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారా, పరోక్షంగా చూస్తున్నారా? ప్రత్యక్షంగా చూస్తున్నారా? అయితే బాగా వినండి,
అసలు ప్రత్యక్ష దర్శనం అంటేనే తెలియదు, ప్రత్యక్ష దర్శనం కావాలంట అందరికీ. ఏమమ్మా నేనున్నాను నేనున్నాను కానీ నా కళ్ళు లేవు అనుకోండి, నేనున్నా నా కళ్ళు లేవు. ఇప్పుడు నేను నా ఎదురుగా ఉన్నది ఇదిగో వాచి, ఇది వాచి, ఈ వాచి నా కళ్ళుంటే కళ్ళ ద్వారా చూడగలుగుతున్నానా, కళ్ళు లేకపోతే కూడా చూడగలనా? కళ్ళు లేకపోతే చూడగలనా నేను? అంటే అంటే దీన్ని నేను నా కళ్ళ ద్వారా చూస్తున్నాను కానీ ప్రత్యక్షంగా కాదు, అవునా కాదా? కళ్ళు ఉన్న వాళ్ళు చూడగలరు, కళ్ళు లేని వాళ్ళు చూడలేరు. ఇప్పుడు మీ మాటలు నేను నా మాటలు మీరు వింటున్నాం, చెవులుంటే వినగలుగుతున్నావా, చెవులు లేకుండా కూడా వినగలుగుతున్నావా? నా చెవులు పనిచేయకపోయినా డెప్పం డమ్ అయినా నేనున్నాను, అవునా కాదా? నా కళ్ళు ఉన్నా లేకపోయినా నేనున్నాను, అవునా కాదా? కళ్ళుంటే కళ్ళతో చూడగలుగుతున్నాం, చెవులుంటే చెవులతో వినగలుగుతున్నాను తప్ప డైరెక్ట్ గా కళ్ళు లేకుండా చెవులు లేకుండా వాసన చూసే, ముక్కు లేకుండా రుచి చూసే, ఇది లేకుండా స్పర్శ కనిపెట్టే, చర్మం లేకుండా వీటన్నిటి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రపంచంలో ఏదైనా సరే, అవునా? ఇప్పుడు మీ గురించి మీ ఎత్తెంత, మీ లాభెంత, మీ బరువు ఎంత, మీ ఆరోగ్యం ఎట్లుంది, మీ ఇంట్లో వాళ్ళతో సంబంధాలు ఎట్లుంది, అన్ని కూడా ఈ పంచేంద్రియాలతో, పంచేంద్రియాలతో అంటే కళ్ళు వీటితో తెచ్చుకున్న సమాచారం లోపల పెట్టుకొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మీరు చెబుతున్నారే కానీ పంచేంద్రియాలతో బయట నుంచి తీసుకొచ్చి లోపల పెట్టుకోకుండా ఏ ఒక్క విషయం మీరు సమాధానం చెప్పలేరు, అవునా కాదా? మరి మరి ఏది ఏది మీరు ప్రత్యక్షంగా చూశారు? అన్ని నీకున్న ఇన్స్ట్రుమెంట్స్ ఆధారపడే కదా నువ్వు స్వీకరించింది, తెచ్చుకున్న దాన్నే కదా గుర్తుపెట్టుకొని చెబుతున్నావు. అలా అయితే ఒక గద్ద, గద్ద ఎంతో అంతో ఆకాశంలో ఉండి చిన్న కోడి పిల్లని కూడా గుర్తించగలిగేంత ఇది ఉంటుంది. అదే మన మన కళ్ళు గద్ద గద్దకు ఉన్న దృష్టితో చూస్తే ఏమన్నా కొంచెం అన్నా ఎన్నో వంతుంటుంది చూపు, చిన్న చిన్న ఆఖరికి ఈ ఈ కళ్ళతో ఈ చేతి మీద ఉన్న రంధ్రాలు ఉంటాయి, చెమట వస్తాయి కదా రంధ్రాలు, ఆ రంధ్రాలను కూడా గుర్తించలేనంత కళ్ళు మనవి, అవునా కాదా? గద్దతో గద్దతో పోలిస్తేనే చాలా పరిమితమైన శక్తి ఉన్న కళ్ళు. మరి కొన్ని కళ్ళతో చూసిందే ప్రత్యక్షం సార్, కళ్ళతో చూసింది ప్రత్యక్షమా? అంటే మనసుతో అయితే ఇప్పుడు కళ్ళతో చూసింది ప్రత్యక్షం కాదు, చెవులతో విన్నది ప్రత్యక్షం, చెవుల ద్వారా కళ్ళ ద్వారా ఒక ఒక కొన్ని జంతువులు ఎంత చిన్న ధ్వనిని కూడా గుర్తించగలవు. మన మన చెవులు అంత ఇది కాదు, కళ్ళు అంత ఇది కాదు, పరిమితమైన ఇన్స్ట్రుమెంట్సే ఇవన్నీ. దాంతో ఏది ఏది మనం స్వీకరిస్తున్నామో ఎట్లా స్వీకరిస్తున్నామో దాన్ని బట్టే మనం అది అట్లా ఉందని అనుకుంటున్నాం తప్ప అది రియల్గా యథార్థంగా ఎట్లా ఉందో మనకు తెలియదు. కొంతమంది కొంతమంది కొన్ని వస్తువులు చూసినప్పుడు అది రకరకాల కలర్స్ ఉన్నా కూడా కలర్స్ గుర్తించలేరు వాళ్ళ కళ్ళలో, కళ్ళల్లో ఉన్న డిఫెక్ట్ వల్ల కళ్ళల్లో కొంచెం ఇది ఉంటే మసక రకరకాల కనపడుతుంది. ప్రత్యక్షం అని మనం అలవాటు పడ్డాము. ప్రత్యక్షం అంటే తెలుగులో ఇంగ్లీష్లో చెప్పాలంటే డైరెక్ట్గా దేని ఆధారం లేకుండా దీని, ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను మిమ్మల్ని చూస్తున్నారు, ఏది టీవీ ఏది ల్యాప్టాప్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా మన ఎదురుగా ఉన్నా కూడా కళ్ళుంటే చూడగలం లేకపోతే లేదు, చెవులుంటే వినగలం లేకపోతే లేదు. సో వీటన్నిటి ద్వారా జరుగుతుంది కానీ ప్రత్యక్షం అంటే కళ్ళు ఉన్నా లేకపోయినా చెవులు ఉన్నా లేకపోయినా ఈ పంచేంద్రియాల్లో ఏ ఉన్నా లేకపోయినా ఏదైతే నువ్వు తెలుసుకోగలవో దాన్నే ప్రత్యక్షంగా నువ్వు తెలుసుకున్నట్టు ప్రత్యక్షమైన దర్శనం కలిగినట్టు, అవునా కాదా చెప్పండి? అదిగాక అదిగాక ఇప్పుడు మనం మన ఎదురుకున్న గాలినే చూడలేము, మన ఎదురుకున్న గాలినే మన కళ్ళు చూడలేవు, కళ్ళు చూడలేవు కాబట్టి గాలి లేదంటే గాలి కోసం వెతుకుతుంటే ఎక్కడికి వెళ్ళినా దొరకదు. కాకపోతే చేత్తో ఇట్టంటే కొంచెం గాలి ఉన్నట్టు తెలుస్తుంది, ముక్కుతో శ్వాసలో చూస్తే తెలుస్తుంది, కానీ గాలి కన్నా ఆకాశం ఇంకా సూక్ష్మమైంది. ఆకాశం ఇట్లన్నా తెలియదు అట్లన్నా తెలియదు, ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడు భగవంతుడు, సృష్టి మొత్తం వ్యాపించిన వాడు భగవంతుడు. మరి ఆకాశాన్నే మనం చూడలేమే, దానికి పరిమితి మార్పు ఏమీ లేదే. అలాంటప్పుడు ఆకాశం కన్నా సూక్ష్మమై అందరి లోపల బయట, కంటిలో కంటి బయట కంటి లోపల కూడా అంత అణువణువును వ్యాపించిన అత్యంత సూక్ష్మమైన
సూక్ష్మమైన ఆ భగవంతుణ్ణి ఆ సత్యాన్ని ఈ మాంసపు కళ్ళు చూడగలవా? కళ్ళులోనూ అసత్యం ఉంది, కళ్ళు బయట అసత్యం ఉంది, కళ్ళ వెనక అసత్యం ఉంది, అణువణువున ఉన్న సత్యాన్ని ఈ మాంస కళ్ళు చూడగలవా? అత్యంత సున్నితమైనది, అత్యంత ఇది సూక్ష్మమైన అణు అణువున వ్యాపించిన చైతన్యాన్ని ఈ ఈ పంచేంద్రియాలు గుర్తించలేవు. మరి ప్రత్యక్ష దర్శనం ఎట్లా, మరి ఎలా ఎలా తెలుస్తుంది అంటే, భగవంతుడు పంచేంద్రియాలకి దొరకడు. ఆకాశాన్ని పంచేంద్రియాలు గుర్తించలేవు. ఆకాశం కన్నా సూక్ష్మమైన భగవంతుణ్ణి పంచేంద్రియాలతో ఎట్లా గ్రహించగలం? ఒకవేళ పంచేంద్రియాలతో గ్రహించినా అది పరోక్షం అవుద్ది, కానీ ప్రత్యక్షం కాదు. భగవంతుడు అక్కడే ప్రత్యక్ష దర్శనంలో మనకున్నాడు. మనకి జీవితం మొత్తంలో 24 గంటలు 360 రోజులు మనకి ఏది ప్రత్యక్ష దర్శనంలో అంటే ప్రత్యక్షంగా తెలియబడుతుంది, డైరెక్ట్ గా తెలియబడుతుంది అంటే అది సత్యమే, అది భగవంతుడే. కానీ అంత సత్యమై 24 గంటలు తెలియబడుతున్నా మనం గుర్తించకుండా ఉన్నాము. అదే భగవద్గీత. అది గుర్తించటానికి, నిన్ను నువ్వు గుర్తించటానికి, అంటే నువ్వు భగవంతుడు ఒకటే కాబట్టి భగవంతుడిని గుర్తిస్తే నిన్ను గుర్తించినట్టే, నిన్ను గుర్తిస్తే భగవంతుడిని గుర్తించినట్టే అని చెప్పినప్పుడు మనం నేననే దాన్ని స్పష్టంగా గుర్తించలేదు, భగవంతుడిని కూడా స్పష్టంగా గుర్తించలేదు. ఏ ఒక్కటి గుర్తించినా రెండు ఒకటే కాబట్టి సత్యాన్ని గుర్తించినట్టే. అది పంచేంద్రియాలకు దొరికేది కాదు, అత్యంత సూక్ష్మమైనది. ఈ నేను అనేది కానీ ఆ భగవంతుడు అని బయట ఉందనే సృష్టి మొత్తం వ్యాపించిన భగవంతుడు కానీ, ఇప్పుడు మరి ఏది ప్రత్యక్షంగా తెలియబడుతున్నది ఇప్పుడు చెప్పండి. మనస్సు మనస్సు అంతకుముందు పంచేంద్రియాలతో తెచ్చిపెట్టుకున్న విషయాల గురించి తెచ్చిపెట్టుకుని గుర్తు చేసుకుంటుంది కానీ మనస్సు దానంతట అది సత్యం అనేది పంచేంద్రియాలకు దొరకదు. వివేకమైన బుద్ధికే మనసు కూడా తెలియదు. మనసు ఎంతసేపుడు పంచేంద్రియాలతో ఇప్పుడు చూసే విషయాల్లోనూ అంతకుముందు చూసి మనం లోపల పెట్టుకున్న విషయాలతోనూ ఉంటుంది తప్ప, పంచేంద్రియాలతో చూడని విషయాన్ని మనసు కూడా గ్రహించలేదు. ఏది గ్రహించగలదు? మనసు కన్నా ఎక్కువ జ్ఞానం, ఎక్కువ వివేకం ఉన్న బుద్ధి మాత్రమే గ్రహించగలదు. సో ఆ బుద్ధి మనలో ఉందా లేదా ఇప్పుడు చూద్దాం. రెడీ అయినా అందరూ? అంటే మనలో ఉన్న సత్యం ఏది తెలుసుకుంటే మనలో శక్తి పెరుగుద్దో, ధైర్యం పెరుగుద్దో, తృప్తి పెరుగుద్దో, పూర్తిగా దాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే కాస్త తృప్తిగా సంపూర్ణత్వాన్ని అనుభవిస్తాము, శాశ్వతమైన శక్తిని అనుభవిస్తాము, భయం బాధ అణుమాత్రం లేని శక్తి అల్టిమేట్గా అనుభవిస్తాము. ఏ కొంచెం గుర్తించినా శక్తి పెరుగుతుందో ఆ భగవంతుణ్ణి, ఆ సత్యాన్ని, మనలోని ఆ మూలాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. రెడీనా? అందరు రెడీనా? ఎక్కడ కనపట్ల జనాలు? అయితే మార్పు లేనిది కదా సత్యం. మార్పు లేనిది సత్యం, సత్యమే నాశనం లేనిది. మార్పు లేనిది నాశనం లేదు, నాశనం లేనిది సత్యం, సత్యమే భగవంతుడు. మరి మనలో ఆ మార్పు లేనిది, నాశనం లేనిది ఎక్కడుందో చూద్దాం. రెడీనా? దీనికి మనం ఏం చేద్దామంటే కర్మయోగంలో 42వ శ్లోకాన్ని ఆధారం చేసుకుందాం. ఎవరికైనా కొంతమందికి భగవద్గీత పరిచయం ఉంటే జ్ఞానయోగంలో 4వ అధ్యాయంలో 7 జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈ జ్ఞానం గురించి స్పష్టత లేదు. ఎక్కడ స్పష్టత ఉంది అంటే కర్మయోగంలో జ్ఞానం గురించి స్పష్టత ఉంది. అది ఎక్కడ? కర్మయోగంలో మొత్తం 43 శ్లోకాలు ఉంటే 42వ శ్లోకంలో ఏం చెప్పాడో దాని గురించి, ఏంటంటే భగవద్గీతను కూడా మనం ఆధారం చేసుకుంటున్నాం కాబట్టి. కానీ అదర్వైజ్ సత్యాన్ని తెలుసుకోవటానికి, మనలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవటానికి భగవద్గీత అవసరం లేదు. నాలో ఉన్నదాన్ని నేను తెలుసుకోవడానికి ఇంకో భగవద్గీత ఏంటి, వాళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ మాటలు ఏంటి? మనం నిద్రపోతున్నాం కాబట్టి మనం బయట వస్తువుల్లోనే ఇరుక్కుపోయాం కాబట్టి, మన లోపలికి ప్రయాణం చేయటం మానేశాం కాబట్టి,
ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు కానీ భగవద్గీత ద్వారా వచ్చిన సందేశాన్ని కానీ మనం వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, మరి శ్లోకం కూడా చెప్పకుండా ముందు మనలో ఉన్న సత్యాన్ని కదా, మనలో ఏదైతే మార్పు లేకుండా ఉందో అదే సత్యము, ఆ సత్యమే భగవంతుడు, అదే అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, జీరో డిస్టెన్స్లో ఉంది అందరికీ. అయితే మీరు మీ ముందు అందరూ కాసేపు ఆలోచించండి, చిన్నప్పుడు 1 సంవత్సరం వయసు కన్నా తక్కువ వయసులో ఉన్న టైం సుమారు మీ మీ ఫోటో మీ ఫోటో మీ ముందు ఉందనుకోండి, ఇప్పుడు రైట్ నౌ అందరికి, హలో హలో, మీ ఫోటో చిన్నప్పుడు ఫోటో అది 1 సంవత్సరం ఫోటో ఒకటి పెట్టుకోండి, 5 సంవత్సరాల ఫోటో ఒకటి పెట్టుకోండి, 10 సంవత్సరాల ఫోటో ఒకటి పెట్టుకోండి, ముందు 1 సంవత్సరం ఫోటో ఎదురుగా పెట్టి మనం మాట్లాడుకుందాం. మీ ముందు ఏముంది? మీదే మీ ఫోటోనే 1 సంవత్సరం వయసులో లేకపోతే 4 సంవత్సరాల వయసులో ఫోటో ఉంది. అయితే నేను అడుగుతున్నాను చెప్పండి, అప్పటి నుంచి అది ఆ 1 సంవత్సరం వయసు నుంచి ఇప్పుడు దాకా మీ ఎత్తు మారిందా మారలేదా? లావు మారిందా మారలేదా? బరువు మారిందా మారలేదా? డ్రెస్సులు మారినయా మారలేదా? ఇది స్నేహితులు మారారా మారలేదా? ఇష్టాలు మారినయా మారలేదా? మరి ఇప్పుడు కూడా మీ శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయా చచ్చిపోవట్లేదా? మారుతున్న శరీరం ఇప్పుడు కూడా మారుతుందా మారట్లేదా? మరి ఈ మారే ఏదన్నా ఒక్కటన్నా సత్యం అని చెప్పడానికి అవకాశం ఉందా? ఎత్తు లావు బరువు ఈ శరీరము అన్నిటి ప్రతిది మార్పు చెందుతూ ఉంటే మార్పు చెందే ఈ ఇందులో ఏదైనా సత్యం ఉంటుందా? మరి సత్యం ఏది కాదు కదా, అన్ని మారిపోతూనే ఉన్నాయి కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు మీ మనసు ఉంది, తర్వాత మనసు మారుతుందా ఒకే రకంగా ఉంటుందా? ఒక రోజులోనే 60,000 ఆలోచనలు వస్తున్నాయని చెబుతున్నారే, అంటే మనసు చంచలమైనంత ఇదిగా ఏది చంచలం కాదే, సో మారే మనసు సత్యం అవుతుందా? మారే మనసు సత్యం కాదు కదా. సరే మరి మనసుని నిగ్రహించాల్సిన బుద్ధి అంటూ మనలో ఉందా లేదా? అనేక రకాల ఆలోచనలు ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇది తిందామా అది తిందామా అనే ఆలోచనలు వస్తుంటే చివరికి ఏదో ఒకటి నిర్ణయించాలి కదా, ఆ నిర్ణయించేది బుద్ధి కదా. హలో, నిర్ణయించేది బుద్ధి కదా. ఆ బుద్ధి మారుతుందా మారట్లేదా? అది మార్చుకోలేకపోతున్నాం సార్, అలాగే ఉంటుంది. అలా ఉంటల్లా, బుద్ధి కొన్ని విషయాల్లో ఇరుక్కుంది అది వేరే సంగతి, కానీ బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందని మీకు మీరు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారా లేదా? ఏదో టైంలో బుద్ధి లేక పనిచేశాను ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే, అంటే బుద్ధి లేని బుద్ధి ఒకటి ఉంది, బుద్ధి ఉన్న బుద్ధి ఒకటి రాబట్టే కదా. బుద్ధి లేక పనిచేసాం అని అనుకుంటున్నాం అంటే ఇంతకీ నా మనసు మారుతుందని నాకు తెలుసు కదా, దాంతో పాటు నా బుద్ధి కూడా మారుతుందా మారట్లేదా? ఇప్పుడు అసలు పెళ్ళి అయిన తర్వాత ఏమో నేను భార్య అనుకుంటున్నారు, ఉద్యోగం వస్తే నేను టీచర్ అనుకుంటున్నారు, రకరకాలు మారిపోతా ఉంది. నీ గురించి నువ్వు అనుకునే పద్ధతులు మారిపోతున్నాయి, అవునా? నలుగురు పొగిడితే నేను గొప్పదాన్ని అనుకుంటున్నారు, ఎవరన్నా అవునా? ఎవరన్నా అవమానిస్తే నేను తక్కువ అయ్యానని, నేను తక్కువ అయ్యానని అజ్ఞానంతో ఉన్నావు. నా బుద్ధి మారుతుంది, నా మనసు మారుతుంది, నా శరీరం మారుతుంది, ఎత్తు లావుబోరు, ఎంతో సమాచారం పుట్టినప్పటి నుంచి సమాచారం, పుట్టినప్పుడు సమాచారం అదే ఉందా, ఇప్పుడు ఎంతో సమాచారం పెరిగింది, అందులో ఎంతో మర్చిపోయాం కూడా, అవునా? స్నేహితులు మారారు, అన్ని మారిపోయి. సరే ఇప్పుడు చెప్పండి, ఈ మారే బుద్ధి గాని మనసు గాని శరీరం గాని ఆ డ్రెస్సులు గాని స్నేహితులు గాని ఏది జ్ఞానం గాని అన్ని మారిపోతే మారేది ఏది సత్యం కాదు కదా, మారేది ఏది సత్యం కాదు కదా. మరి మనలో ఇంకేదన్నా మార్పు లేనిది ఉన్నదా? ఇప్పుడు మీరే చెప్పండి. ఆత్మ సార్, ఆత్మ ఆత్మ సార్. ఎంతమంది చెబుతున్నారు? ఒకళ్ళు ఇద్దరు చెప్పినట్టున్నారు ఆత్మని. ఆత్మ ఆత్మకు చావు లేదు, ఆత్మ అనేది మార్పు అనేది లేదు సార్. లేదా? నిజమేనా? అంటే శరీరాన్ని విడిచి వెళ్ళడం అంతే. నిజమేనా?
మీరు నాకు అబద్ధం చెబుతున్నారా, లేకపోతే ఎక్కడో ఎవరో చెప్పింది నమ్మి చెబుతున్నారా, లేకపోతే అర్థమై చెబుతున్నారా? మనసు శాశ్వతం కాదు, నేను అనేది శాశ్వతం కాదు, శాశ్వతమైంది ఆత్మే అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నారా? నమ్మకం. ఇప్పుడే ఒక ఒక మాతాజీ ఏమన్నారు, నమ్మకం అన్నారు. నమ్మకాలు మారేయా ఉండేయా? సత్యం మారదు. నమ్మకాలు మనసు ఎంత సత్యమో, మనసు ఎంత నిలకడలేందో, నమ్మకాలు కూడా అంతే. అవునా కదా చెప్పండి? మనసులోనే కదా నమ్మకం ఉన్నా లేకపోయినా. సో మారే మనసులో మార్పులే వచ్చే పెట్టుకున్నదే కదా నమ్మకం. నమ్మకం కూడా మారుతుంది, కానీ అది సత్యం కాదు. నేను ఒకటి చెబుతాను, ఇదిగో కోడిగుడ్డు తింటే, కోడిగుడ్డు తింటే 100 రకాల నష్టాలని ఒకళ్ళు చెబితే, కోడిగుడ్డు తింటే 100 రకాల లాభాలని ఇంకొకళ్ళు చెబుతున్నారు. ఇది నమ్ముదామా, అది నమ్ముదామా? రెండు ఉన్నాయి. ఇది ఇది నమ్మే వాళ్ళు ఉన్నారు. సో నమ్మకాలు కూడా నమ్మకాలే కానీ సత్యాలు కాదు. అవునా? ఆత్మ కూడా మారుతుంది సార్. ఒక బాడీని వదిలిపెట్టి ఇంకో బాడీలోకి వెళ్ళిపోద్ది ఆత్మ. ఓ, వెళ్ళిపోయేది అసలు. ఇప్పుడు మీ ఆత్మ సంగతి నాకు తెలీదు. ఆత్మ ఆత్మ అంటున్నారు బాబు. నాయన మీతో పాటు వాళ్ళు కూడా అంటున్నారు కదా, ఇంత మీతో పాటు మీరు 24 గంటలు ఆత్మ పరమాత్మ గురించి మాత్రమే బోధించే ఒక మీకు మీ స్నేహితులు ఉన్నారు, లేకపోతే మీ గురువు గారు ఒక ఆయన కూడా మీ పక్కనే ఉన్నారు అనుకుందాం. అవునా? మీరు ఆయన ముందు మీ ఇంటికి వెళ్ళారు. మీ ఇంటికి వెళ్తే తలుపు కొడితే మీ వాళ్ళ లోపల ఎవరంటే మీరు కానీ ఆయన కానీ ఆత్మని అని అన్నారా ఇప్పుడన్న జీవితంలో? ఎక్కడన్నా 24 గంటలు ఆత్మ పరమాత్మ గురించి బోధించే వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో తలుపు కొట్టినప్పుడు ఎవరంటే నేనే అంటున్నారు. ఎందుకంటే నేనంటే ఆ టోన్ బట్టి గొంతు బట్టి అర్థం చేసుకుంటారని నేనే అంటారు తప్ప ఆత్మని అని ఎవరన్నా అన్నారా? మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎవరో చెప్పేటప్పుడు వింటే నమ్ముతున్నారు తప్ప నేను ఆత్మ, నేను మారను, నేను మారను అనే అవగాహన ఇప్పుడు దాకా మీకు ఉందా? ఆత్మ అనే పదాన్ని నేను ఒకటే మాట చెబుతున్నాను, నేను చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నాను. నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, హిమాలయాల నుంచి ఒక ఎంతో తపస్సు చేసి ఎంతో దివ్య శక్తులు ఉన్న ఒక ఆయన, వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన హైదరాబాద్ వస్తే ఒక ఇంట్లో కూర్చుంటే ఆయన మహాశక్తులు ఉన్నవాడిని నమ్మి ఇంట్లో అవు వీధిలోనే పక్కన ఒక కుర్రాడికి తెలిసింది, ఆ కుర్రాడు 2 నెలలు గ్యారంటీగా చచ్చిపోతావు, ట్రీట్మెంట్ లేదని చెప్తే ఇది తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన, ఏమైనా కాపాడుతాడని. వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఆయన అక్కడ ఎంతో మంది సత్సంగం కూర్చుంటే వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టట్లా, మరి అరే కూర్చోరా కూర్చో నీకు ఏం కావాలి, అసలు వెరీ అవద్దు, ఏం కావాలి ఏం కావాలి చెప్పు అంటుంటే, ఏం లేదు స్వామి 2 నెలలు చచ్చిపోతాను అంటున్నారు, నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, ఎట్లయినా బతకాలనుంది, నన్ను ఎట్లయినా బతికించండి, నా జీవితం అంతా మీకు సేవ చేసుకుంటాను, శిష్యుడిగా ఉంటాను, నన్ను ఎట్లయినా బతికించండి అంటే, అరే అసలు బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, కూర్చో, మా మార్పు మా అనేది ఇవన్నీ నీకే కానీ నీ నీ ఆత్మకి నాశనం ఉండదు అని చెబితే వాడు యగాదిగా చూశాడు, ఏం అర్థం కాక వీడికి అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ చెప్పాడు ఆయన. ఏది మార్పు నాశనం అనేది శరీరానికే కానీ నీ ఆత్మకు మార్పు లేదు, నాశనం ఉండదురా అని చెప్పాడు. అప్పుడు కూడా అర్థం కాకుండా మళ్ళీ అనుమానంగా చూస్తుంటే మళ్ళీ మూడోసారి కూడా పాప ఆయన, మార్పు ఈ నాశనము ఇవన్నీ వ్యవహారాలు బాధలు భయాలన్నీ శరీరానికే కానీ నీ ఆత్మకి మార్పు ఉండదు, నాశనం ఉండదు అని మూడోసారి చెబితే ఎంతో చదువుకొని ఎంతో విజ్ఞానం పొందిన వీళ్ళతో ఏమి చదువు ఏమి తెలియనే అతను ఏమి ఆర్గ్యుమెంట్ చేయలేక కనీసం ఇంకోసారి ప్రశ్న వేయలేక నెమ్మదిగా లేచి బయటికి వెళ్తూ ఏమనుకుంటున్నాడు, ఆత్మ అంట సాగు లేదంట, నా ఆత్మ అంట నేను నేనైతే చస్తానంట అంటే నా నేనుండాలి నేనుండాలి అనుకుంటున్నాను తప్ప నా ఆత్మ ఉంటే అంత పోతే అంత అనుకుంటాడా, నా ఆత్మ ఉంటే చాలులే నేనేమైనా పర్లేదని ఎవరన్నా అనుకుంటున్నారా చెప్పండి? ఎవరన్నా అనుకునేది నేనుండాలన్నా, నా నేనేమైపోతానని భయంతో ఉన్నారా, నా ఆత్మ ఏమవుతుందని భయంతో ఉన్నారా, నేనేమైపోతానని భయంతో ఉన్నారు, ఆత్మ అనే దాంతో కనెక్టెడ్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు,
ఎవరో విన్నారు నమ్ముతున్నారు, అవునా కాదా చెప్పండి. ఏ నేను ఉండాలో, ఏ నేను ఉండాలో, ఆ నేను గనక శాశ్వతం అయితే అప్పుడు మనకు భయాలు లేవు, బాధ లేవు, భయాలు లేవు, బాధ లేదు, అవునా? అయితే అయితే ఆత్మ అనే పదం తప్పని నేను అన్ను, తప్పని నేను అన్ను, కానీ మనకి అవగాహన లేదు, మనకు అవగాహన లేదు, మనకు అనుభవం లేదు. అందుకని టెంపరీగా దాన్ని పక్కన పెట్టండి, ఆత్మనే పరమాత్మ అనే పదాలు పక్కన పెట్టండి కాసేపు. ఇప్పుడు ఇప్పుడు మరి మనలోని సత్యాన్ని చూడబోతున్నాం స్ట్రైట్ గా. ఏది? నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా డ్రెస్సులు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, నా చదువు, నా ఉద్యోగాలు, ఏది? అన్ని మనసులో కూడా ఏది? నీకు ఉద్యోగంలో ఇంజనీర్ అయి ఉండొచ్చు, నేను ఇంజనీర్ అనేది ఎంతసేపు మన మనసులో ఉంటుంది? ఆఖరికి మీరు మగ ఆడంటే నేను మగ అనే ఆలోచన మీకు 24 గంటలు ఎంతసేపు ఉంటుంది చెప్పండి? అది కూడా ఉండట్లా, నేను మగ అనేది కూడా 24 గంటలు ఉండట్లా, కరెక్టేనా? నేను ఆడనేది కూడా సందర్భాన్ని బట్టి వస్తుంది. చిన్నప్పుడేమో అసలు నేను మగ ఆడ తెలియదు, ఇప్పుడేమో 24 గంటల్లో సందర్భాన్ని బట్టి నేను మగ అని, కానీ నేను కూర్చున్నాను, నేను తింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను నడుస్తున్నాను, నేను బాధగా ఉన్నాను, నేను నేను అనేది ఎప్పుడూ ఉంది, కానీ నేను మగ అనేది అప్పుడప్పుడు మాత్రమే వచ్చిపోతుంది. అది కూడా వచ్చిపోయేదే కానీ ఉన్నది కాదు, మార్పు లేనిది కాదు, అవునా? మరి ఏంటి ఇప్పుడు చెప్పండి, నేను మగ నేను ఆడ అనేది కాదు మనసులో వచ్చిపోయేది కానీ ఉండేది కాదు, అది కూడా సత్యం కాదు. సత్యమైతే ఎప్పుడు ఉండాలి కదా మనసులో, మరి ఎప్పుడు మనలో ఉండేది, మార్పు లేకుండా ఉండేది, ఎప్పుడు తెలియబడుతున్నది, తెలియబడుతున్నది, తెలియబడుతున్నది ఏంటి? ఎప్పుడు తెలియబడుతుంది మార్పు లేకుండా ఉన్నది, చూడండి స్ట్రైట్ గా అందరిని అడుగుతున్నా. చిన్నప్పటి నుంచి నా ఎత్తు, నా లావు, నా ఊరు, నా మనసు, నా బుద్ధి, నా అన్ని మారిపోయాయి అని చెప్పారు, ఏ ఒక్కటి సత్యం కాదు కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఆ ఫోటో చూపిస్తే ఆ నేను వేరు, ఈ నేను వేరు అని అంటారా మీరు? 5 సంవత్సరం వయసు ఫోటో, 5 సంవత్సరాల ఫోటో, 10 సంవత్సరాల ఫోటో మీ ముందు పెడితే ఆ నేను వేరు, ఈ నేను వేరు అంటారా? ఆ నేనే, ఈ నేను అంటారా? చిన్నప్పుడు నేను ఆడ, నేను మగ అని తెలుసుకోకుండా నేనేనైతే అక్కడ ఉందో ఆ నేను, ఈ నేను ఒకటే. నేను ఇంజనీర్ అనుకున్న ఆ నేను, ఈ నేను ఒకటే. ఇంజనీరింగ్ అనేది మారింది కానీ నేను మారలేదు. సో నాది 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 అన్ని మారినా నేను అనేది మారలేదు, మార్పు లేని నేను అనేది ఒకే ఒక్కటి సత్యం. మారే నావి, నా మనసు, నా బుద్ధి ఏది సత్యాలు కాదు, కరెక్టేనా? మరి నేను అనే దాన్ని ఎప్పుడన్నా చూడండి, మీరు ఏది అడిగినా, ఎత్తు ఎంత, లావెంత, బరువు ఎంత, ఆరోగ్యం ఎంత, మీ ఇంట్లో సంబంధాలు ఎట్లా, ఏదైనా అంతకుముందు మీరు గమనించిన, కళ్ళతో గమనించిన, చెవులతో విన్నై గుర్తు తెచ్చుకొని చెబుతారు, కానీ ఏ ఒక్కటి కూడా మీ లోపల నుంచి తెచ్చుకొని చెప్పటం లేదు, కరెక్టా కాదా చెప్పండి? మీ ఎత్తు, లావు, బరువు, ఆరోగ్యం, మీ ఇంట్లో వాళ్ళతో రిలేషన్స్, మీ ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, వ్యవహారాలు, ఏది అడిగినా మీ మనసు కళ్ళతో, చెవులతో, వీటితో గ్రహించి లోపల పెట్టుకున్న దాన్ని గుర్తు తెచ్చుకొని చెబుతున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా మీ అంతా మీ లోపల నుంచి తెచ్చుకొని ఇవ్వటం లేదు, కరెక్టేనా? కరెక్టేనా? అన్ని తెచ్చుకున్నాయి కానీ ఏది ఉన్నది కాదు. మరి ఉన్నది ఉండేది ఏంటది? తెచ్చుకోకుండా, బయట నుంచి తెచ్చుకోకుండా మీలోనే ఉన్నది ఎప్పుడు ఉండేది? పోతున్నాయి, నేను మగ అనేది కూడా వస్తుంది పోతుంది, కానీ ఎప్పుడు ఉన్నది ఏంటి? ఏంటంటే ఇప్పుడు నేను నేను అనేది ఎప్పుడన్నా వచ్చిందా మనకి, బయట నుంచి తెచ్చుకున్నామా? ఎవరక్కడంటే నేనే అని మీరు అన్నప్పుడు, ఎవరక్కడంటే నేనే అని మీరు అన్నప్పుడు మీ కళ్ళతో చూసిన దాన్ని చూసి చెప్పారా, చెవులతో విన్నదాన్ని చూసి చెప్పారా, ఏదన్నా బయట విషయాలు గుర్తు తెచ్చుకొని చెప్పారా, మీ లోపల నుంచే తెలిసిందా నేనా అనేది బయట నుంచి తెచ్చుకున్నారా? లోపల నుంచి తెచ్చుకోలేదుగా, కళ్ళతో చూసింది కాదు కదా. అసలు నేననే దాన్ని, మార్పు లేని దాన్ని కళ్ళు చూడగలవా, మీ కళ్ళు చూడగలవా, మీ చెవులు వినగలవా, చేతుల స్పర్శతో దాన్ని టచ్ చేసి కనిపెట్టగలవా, వాసన చూసి చెప్పగలవా? ఇక్కడ కూర్చుంటే వంటింట్లో ఏదైనా వాసన ఉంటే చెప్పగలుగుతాం, ఫ్యాన్ తిరుగుతుంటే సౌండ్ చూసి చెప్పగలుగుతున్నాం,
ఎవరన్నా పంచిది పంచేంద్రియాలతో ఇప్పటికి పనిచేస్తే అన్ని అన్ని వస్తానే ఉన్నాయి, కానీ నేను అనే దాన్ని ఈ పంచేంద్రియాల్లో ఏదైనా గుర్తించగలదా? గుర్తించలేం కదా, పంచేంద్రియాలకు తెలియదు కాబట్టి మనసు కూడా తెలియదు, దాని గురించి ఆలోచన చేయలేవు. కానీ నేను 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 అనే అనుభవం ఏదైతే ఉన్నదో, డైరెక్ట్ గా ఉన్నదో, అది బుద్ధికి తెలుస్తుంది. వివేకం ఉన్న బుద్ధికి నిజమే అప్పుడు ఆ నేనే ఇప్పుడు ఈ నేనే అని వివేకం ఉన్న బుద్ధికి 24 గంటలు ఉన్నాను 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 అని తెలుస్తూనే ఉన్నది. మార్పు లేకుండా ఉన్నది, ఆధారమై ఉన్నది, అంటే సత్యమై ఉన్నది. నేను అనేది మాత్రమే సత్యం. నేను ఇంజనీరు, నేను డాక్టరు, నేను మగ, నేను ఆడ, నేను భర్త, నేను భార్య, నేను కూతురు, నేను తండ్రి, ఇవన్నీ కూడా తెచ్చుకున్న రిలేషన్స్ టెంపరీగా మనసులో వచ్చిపోయాయి, కానీ ఎప్పుడు ఉండేవి కాదు. ఉన్నాను ఉన్నాను అనే చైతన్యం, కాన్షియస్నెస్ అంటారే, స్పృహ ఎప్పుడు అందరిలో సమానంగా మార్పు లేకుండా ఉంది. అవునా కాదా? ఇప్పుడు చెప్పండి, నేను అనేది సత్యమా కాదా? మార్పు లేకుండా ఉంది, ఎప్పుడు ఉంది, తెచ్చుకున్నది కాదు. నేననే సత్యమా అసత్యమా? సత్యమే. సరే మరి మనం ఎదురెదురుగా ఉంటే, మనం ఎదురెదురుకుంటే మారే శరీరాల్లో తేడా ఉంది, మారే మనసుల్లో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది, మారే డ్రెస్సుల్లో తేడా ఉంది, అవునా? కానీ మారే వీటన్నిటికి ఆధారంగా మార్పు లేకుండా ఏ నేను నేను నేనైతే లోపల స్మరణలో 24 గంటలు తెలుస్తుందో, ఆ నేను అనే ఏది ఈ శరీరంలో నా శరీరంలో తెలియబడే ఈ నేనికి మీ శరీరంలో తెలియబడుతున్న ఆ నేనికి ఏమైనా తేడాలు ఉన్నాయా? మీ మారే డ్రెస్ కి నా మారే డ్రెస్ కి తేడా ఉంది, మారే మనసుకి మారే మనసుకి తేడా ఉంది, మారే బుద్ధికి మారే బుద్ధికి తేడా ఉంది, మారే శరీరానికి తేడాలు ఉన్నాయి. కానీ మార్పు లేని సత్యం ఏదైతే నేను 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 అని 24 గంటల లోపల నుంచే తెలియబడుతుందో, ఇక్కడ ఈ శరీరంలో తెలియబడుతున్న ఈ నేనికి మీ శరీరంలో తెలియబడుతున్న ఆ నేనికి ఏమైనా తేడా ఉండే అవకాశం ఉందా? తేడా లేదు సార్. అప్పుడు సమానం అని చెప్పాలా, ఎక్కువ తక్కువ అని చెప్పాలా? సో నేను అనేది మార్పు లేని సత్యమే కాకుండా అందరిలో సమానంగా ఉన్న సత్యం, అవునా కాదా? అందరిలో సమానంగా ఉన్న సత్యాన్ని ఏమంటారు? అసలు నేననే తప్ప ఇంకేదన్నా సత్యం ఉందా? ఈ సృష్టి మొత్తంలో సూర్యుడు కూడా 1,000,000 సంవత్సరాల తర్వాత నాశనం అవుతాడు, ఇప్పుడు మార్పు చెందుతున్నాడు. కాబట్టి ఈ శరీరం పోయినట్టే ప్రకృతి అంతా కూడా, కాకపోతే కొన్నేమో నిమిషాల్లో పుట్టిపోయేవి ఉన్నాయి, కొన్నేమో గంటలు ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని 1,000 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని కోట సూర్యుడు లాంటి వాడు కొన్ని 1,00,000 సంవత్సరాలు ఉంటాడు. ఎందుకంటే మార్పు చాలా పెద్దది కాబట్టి, నెమ్మదిగా మారుతుంది కాబట్టి. మారేది ఏదైనా సరే నాశనం అవ్వాల్సిందే, మారేది ఏది సత్యం కాదు, మార్పు లేనిదే సత్యం. నేను 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 అనే అంతఃస్ఫురణ ఏదైతే ఉందో, అందరికి ఆధారంగా 24 గంటలు లోపల నుంచి తెచ్చుకోకుండానే ఉన్నదో, ఆధారమై ఉన్నదో, మార్పు లేకుండా ఉన్నదో, అదే సత్యం. ఇదే భగవద్గీతలో చెప్పాడు, నేను అందరికి పుట్టుకలోను మధ్యలోను చివరిలోను ఆధారంగా ఉన్నాను, నేను పరమాత్మని. భగవద్గీత ఏం చెప్పింది? నేను పరమాత్మ అని చెబుతున్నాడు. ఈ నేను 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 అనేదే అందరిలో సమానంగా మార్పు లేకుండా ఉన్న పరమాత్మ. ఈ మార్పు లేని నేను మనం పెట్టుకున్న పేరు పరమాత్మ. కేవలం ఆత్మ సత్యం అని అనుకుంటే ఈ నేను 24 గంటలు మన అనుభవంలోనే ఉంది కదా. మరి ఇప్పుడు చెప్పండి, నా ఆస్తి తక్కువ అయితే నేను తక్కువ అనుకున్నవాడు జ్ఞానం ఉన్నవాళ్ళ జ్ఞానం లేని వాళ్ళ, నా ఎత్తు తక్కువ అయితే నేను తక్కువ అనుకున్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, నా చదువు తక్కువ అయితే నేను తక్కువ ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, నేను అనేది ఎప్పుడన్నా మారిందా? నాది తక్కువ అంటే భరించగలం సహించగలం, నాది తక్కువ అంటే నా ఆస్తి తక్కువ అయినా నా ఎత్తు తక్కువ అయినా నా ఫ్రెండ్స్ తక్కువ అయినా నేను సహించగలను భరించగలను. తలుచుకుంటే ఫ్రెండ్స్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు, ఆస్తి పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ నాది తక్కువ అయితే నాది నాది అన్ని తక్కువ అయినా నేను అనేది ఎప్పుడు తక్కువ కాదు, నాది తక్కువ అయితే భరించగలం సహించగలం, తెలివితో అనంతమైన బుద్ధిబలంతో జ్ఞానంతో సాధించగలం, కానీ నాది తక్కువ అయితే నేను తక్కువ అనుకున్నాడు నేను తక్కువ అనే పరమ అసత్యం, ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో భరించలేని పరమ అసత్యం ఏంటంటే నేను తక్కువ అనే భావన. ఏ నేనైతే మార్పు లేదో ఆ నేననేది ఒక్కటే సత్యమైనప్పుడు నేను తక్కువ అనేది ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం.
తెచ్చుకున్న నేను వేరు, ఉన్న నేను అనేది ఎప్పుడు మారేది కాదు. ఈ నేను అనేది అందరిలో సమానం అన్న సత్యం, అందరిలో సమానం అన్న సత్యాన్నే మనం పరమేశ్వరుడని, పరమాత్మని, భగవంతుడని, సత్యమని, సత్యం ఇన్ని రకాల దేంతు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా చెప్పండి. ఇప్పుడు నేను అనేది పరమాత్మ, ఈ శరీరాన్ని నడిపించే మనసు బుద్ధి, అసలు మనసు బుద్ధి చిత్తం అంటారు, చిత్తం అంటే సబ్కాన్షియస్ మైండ్. మనలో ఎన్నో సమాచారాలు, ఇష్టాయిష్టాలు, ఎన్నో సమాచారాలు తెచ్చి లోపల పెట్టుకున్నాం, అంత మనకి లోపల ఉన్నా కూడా తెలియదు. కొన్ని ఏదో గుర్తు చేసుకున్న కొద్ది లోపల నుంచి వస్తూనే ఉంటాయి. సో మనకు తెలియకుండానే మనలో ఉన్న సమాచారాన్ని అంత పెట్టుకొని కూర్చున్నది, దాన్ని సబ్కాన్షియస్ మైండ్ అంటారు, లేకపోతే చిత్తము అంటారు. ఈ క్షణంలో పంచేంద్రియాలతో వచ్చిన సమాచారాన్ని తనతో పెట్టుకొని అంతకుముందు విషయాలు ఏదన్నా గుర్తొస్తే ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే మనకు తెలుస్తుందో దాన్ని మామూలు మనసు అంటారు. ఈ మనసులో ఇది చేద్దాం అది చేద్దాం, ఇది కావాలి అది కావాలంటే ఏది చేయాలని నిర్ణయించేదాన్ని బుద్ధి అంటారు. ఇవన్నీ కలిసి బ్రాడ్గా అంటే ఒకటే మాటలు చెప్పాలంటే మనసే అంటారు. విడిగా అందులో చేసే పనులు బట్టి మనసును నాలుగు రకాలుగా భాగాలు విడగొట్టి ఒకటి మనసు అని, ఒకటి బుద్ధి అని, ఒకటి చిత్తమని, ఒకటి ఏది ఈ శరీరమై నేనని అజ్ఞానంతో ఏర్పరచుకున్న ఇది పరిమితమైన సెల్ఫ్ అంటే జీవాత్మ, అంటే ఈ శరీరమే నేననే భావంతోనే కదా ఇవన్నీ కూడా ఏర్పడింది. ఆ మూలాన్ని పట్టుకొని అహంకారం అంటారు దాన్ని, లేని ఆకారాన్ని, తప్పుడు ఆకారాన్ని నేననుకోవటమే అహంకారం. సో ఈ తప్పుడు అహంకారం లేని ఆకారాన్ని కల్పించుకున్నది మనసు బుద్ధి చిత్తం, ఇవన్నీ కలిస్తే జీవుడు, ఈ శరీరాన్ని నడిపించేవాడు. నేననేది మార్పు లేనిది, ఆధారమైనది పరమాత్మ. నేననేది ఎప్పుడు మార్పు చెందదు, నేననేది ఏమి చేయదు. ఎట్లయితే చిన్న బల్బులో అయినా పెద్ద బల్బులో అయినా ఒకటే కరెంట్ ఉంటుందో, తేడా అనేది బల్బులో ఉంటుంది కానీ కరెంటులో ఉండదు. వెలిగే బల్బు అయినా తిరిగే ఫ్యాన్ అయినా ఇదే ఫ్యాన్, ఈ లక్షణాలు వేరు ఏంటంటే ఫ్యాన్లో బల్బులో ఉంటాయి తప్ప దానికి ఆధారమైన కరెంటు, చిన్న బల్బు అయినా పెద్ద బల్బు అయినా వెలిగే బల్బు అయినా తిరిగే ఫ్యాన్ అయినా అన్నింటికీ ఒకే రకమైన ఒకటే కరెంటు. విడివిడిగా అనిపించిన అన్నిటికీ ఒకటే కరెంటు మార్పు లేకుండా ఎట్లయితే మనకి కనపడకుండా తెలియకుండా ఆధారమై ఉన్నదో, ఏ లక్షణాలు లేకుండా ఉన్నదో, లక్షణాలన్నీ ఆ బల్బులోను ఫ్యాన్లోను చిన్న బల్బు పెద్ద బల్బు ఇట్లా ఉంటుందో. సో ఈ శరీరాన్ని నడిపించే ఈ మనసులోనే ఇన్ని తేడాలు తప్ప, ఈ బుద్ధిలో ఇన్ని తేడాలు తప్ప, నేను అనే దానిలో ఏ తేడాలు లేవు. అన్నిటికీ ఆధారంగా ఒకటే నేను ఎట్లయితే ఉన్నదో, తేడా ఈ శరీరాన్ని నడిపించే మనసు దీన్నే జీవుడు అంటారు. దీనికి ఆధారమైన ఏ లక్షణాలు లేని అందరికి సమానంగా ఉన్న అసలు మార్పు లేని నేనుని, పంచేంద్రియాలకు తెలియకుండా ఉన్న నేనుని పరమాత్మ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ శరీరం మాట్లాడుతుందంటే ఇక్కడ మాట్లాడించేది మనసు బుద్ధి. మీరు వింటున్నారంటే మీ మనసు పంచేంద్రియాల ద్వారా కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ గ్రహిస్తున్నారంటే ఇదంతా జరుగుతుంది మనసుతో బుద్ధితో. నేను అనేది ఆధారమే, అక్కడ అందరిలోనూ సమానంగా ఆధారంగా ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది. ఏమన్నా డౌట్లు ఉన్నాయో చెప్పండి ఇప్పుడు. హలో, డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అండి. నేను అనేది మార్పు లేదు, నేను అనేది ఒక్కటే సత్యము, నేను అనేది పరమాత్మ, ఇది అందరిలోనూ సమానంగా ఉన్నది, ఇది ఇంతవరకే మనం చెప్పుకున్నది. వీటన్నిటి శ్లోకాలు ఉన్నాయి. ఏది సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరిలో నేను మూలంలో ఉన్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను కదులుతున్నాను అంటే నేను అనేది మూలంలోనే ఉంది. తత్మాయన్ని అన్ని పనులు మారుతున్నాయి, మనసు మారుతుంది, కానీ అన్నిటికీ మూలం నేను, నేను అనేది మూలంలో ఉన్నది. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, ఏది గొప్పగా శాసించే పరమ సత్యమైన నేను అనేది అందరిలో సమానంగా ఉన్నది. వినశ్యస్సు అవినశ్యంతో మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం కాకుండా సమానంగా ఉన్నది. అన్ని శ్లోకాల్లో ఇట్లా వివరించి ఉన్నది. ఇందాక ఒకటి కర్మయోగంలోనే జ్ఞానం గురించి ఉందని చెప్తాను అనుకున్నాను 42వ శ్లోకంలో.
ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసత్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఈ శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనసు గొప్పది, మారే మనసు కన్నా దాన్ని నియంత్రించే బుద్ధి ఇంకా గొప్పది, మారే బుద్ధి కన్నా కూడా ఆధారమైన అతను, అతను అంటే ఈ శరీరంలో ఉన్న అతను ఇంకా శ్రేష్ఠుడు అనే కర్మయోగంలో చెప్పబడింది. మరి నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా కళ్ళు, నాది అనుకుంటున్న చెప్పటానికి ఆధారం ఉన్నదేంటి? నేను 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 అనేది వీటన్నిటికన్నా శ్రేష్టమైంది, మారే అన్నిటికీ ఆధారంగా మార్పు లేనిది. మరి ఈ సహా అతను అని ఎలాంటి వాడు? ఈ నేను అనేది దానికి 3:42 10:22 కలిపితే ఆ నేను అనేది పరమాత్మ. అహం పరమాత్మ కూడా కేశ సర్వభూతాశయస్థిత, ఈ మార్పు లేని నేను అందరికి ఆధారంగా పుట్టినప్పుడు మధ్యలోను చివరిలోను ప్రతి ఆలోచనకి మొదట్లోను మధ్యలోను చివరిలోను నేను నేను అనేది లేకుండా ఏదీ లేదు. ఏమున్నా లేకపోయినా నేను అనేది ఉన్నది. ఏ ఆలోచన లేనప్పుడు కూడా నేను అనేది ఉన్నది. నిద్రలో ఏ ఆలోచన లేనప్పుడు కూడా నేను అనేది ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది. మారేది శరీరం, మారేది మనసు, మారేది బుద్ధి, నేననేది అందులో ఎప్పుడు మార్పు లేదు, దానికి పరిమితి. సరే, ఏమన్నా సందేహాలుంటే ఇంకొక మేజర్ ప్రశ్న అడగాలి. నేను అనేది ఎప్పుడన్నా మారిందా? మారలేదు. మార్పు లేనిది నాశనం అవుద్దా? నాశనం కాదు సార్. మార్పు లేనిది తక్కువ అవుద్దా? మార్పు లేని తక్కువైన తక్కువ కానప్పుడు ఎన్నో సార్లు వెలితిని, పరిమితిని, ఆత్మన్యూనతని అనుభవించారు చాలా మంది. నా పరువు పోతేనే ఏమైనట్టే వాళ్ళు నన్ను అవమానించారు, అవమానించడం తక్కువ చేశారనే కదా బాబు, అవునా? నా మార్పు తక్కువ అయితే నేను తక్కువని బాధపడిన వాళ్ళు ఉన్నారా లేదా? నా ఆస్తి తక్కువ అయితే నేను తక్కువని ఒక టైంలో కాదు బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా? నా ఫ్రెండ్స్ తక్కువ కాబట్టి నేను తక్కువని బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా? నా అన్నం తక్కువ కాబట్టి నేను తక్కువని బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా? మరి నా ఎత్తు తక్కువైనా, నా లవ్ తక్కువైనా, నా చదువు తక్కువైనా, నా జ్ఞానం తక్కువైనా, నా ఆస్తి తక్కువైనా, నా ఫ్రెండ్స్ తక్కువైనా, నాది నాది అన్ని తక్కువైనా నేను అనేది తక్కువ అవుతుందా చెప్పండి మీరు? నాది నావి అన్ని తక్కువైనా నేను అనేది తక్కువ అవుతుందా? సో నాది తక్కువైతే నేను తక్కువ అని అనుకునేవా అని ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని అసత్యం నేను తక్కువ అనేది. మీలో ఎవరైనా ఎప్పుడైనా పలానా వ్యక్తికైనా నేను తక్కువ నిరూపించండి, నాకున్న ఆస్తులు మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా. ఏది, నా జుట్టు తక్కువ కాదు, ఇప్పుడు ఉన్నాయి నేను చెబుతా, నన్ను ఎదురుగా కనపడే ఆయనతో పోలిస్తే ఆయన జుట్టు కన్నా నా జుట్టు తక్కువ, కరెక్టే? నా జుట్టు తక్కువ అని ప్రూవ్ చేయొచ్చు, నా పొట్ట ఎక్కువ అని కూడా ప్రూవ్ చేయొచ్చు, కానీ నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ కాదు, నా పొట్ట ఎక్కువ అయితే నేను ఎక్కువ కాదు, నేను అనేది మార్పు చెందదు, కాబట్టి నేనన్నీ తక్కువ కాదు ఎక్కువ కాదు, నాశనం లేనిది ఈ శరీరంలో. మరి నేను ముఖ్యమా, నాది ముఖ్యమా? నేనుండాలి, నేనుండాలనుకుంటున్నాడా? నా చెయ్యి ఉంటే చాలు, నా కాలు ఉంటే చాలు అనుకుంటున్నాడా? రెండింటుకలు పోతే బాధపడి, నాలుగింటుకలు పోతాయని భయపడి వాళ్ళు, రెండింటుకలు పోతే ఊడిపోతే బాధపడుతూ నాలుగింటుకలు పోతాయని భయపడే వాళ్ళు, బై ఛాన్స్ యాక్సిడెంట్లో రెండు కాళ్ళు డ్యామేజ్ అయితే అందరు చచ్చిపోతారు అనుకుంటుంటే డాక్టర్ ఎదురు రాగానే డాక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్టన్నా నన్ను బతుకుతుందంటే అమ్మా ఏం లేదు, బాగా రెండు కాళ్ళు డ్యామేజ్ అయి ఉన్నాయి, అవి కాపాడాలంటే ఇంపాసిబుల్, అయినా కూడా సాధ్యం కాదు, వాటి కోసం చూసుకుంటే నీ ప్రాణాలే ఉండమంటే నా కాళ్ళు ముఖ్యమంటారా, నేను ముఖ్యమంటారా? నీ కాళ్ళు తీసేస్తే మాత్రం నువ్వు జీవితంలో అంతా నార్మల్గా ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని ఉండొచ్చు అంటే నా కాళ్ళు ముఖ్యమంటాడా, నేను ముఖ్యమంటాడా? అంతకుముందు రెండు ఎంపికలు కూడా ముఖ్యమే, అంతకుముందు రెండు ముఖ్యమై బాధపడ్డాడు, నాలుగు ఎంట్రుకలు పోతాయని భయపడ్డాడు. అలాంటి వాడు నీ కాళ్ళు తీస్తే తప్ప నువ్వు బతకమంటే నా కాళ్ళు ముఖ్యమంటాడా, నేను ముఖ్యమంటాడా? మరి కన్ను జబ్బు చేస్తే కన్ను తీసేయపోతే నీ బ్రెయిన్ పడైపోద్ది నువ్వు బతకమంటే నా కన్ను ముఖ్యమంటాడా, నేను ముఖ్యమంటాడా? ఇప్పుడు నా చెయ్యి అయినా నా కోసమా, నా చేతి కోసం నేనా, నా షర్ట్ నా కోసమా, షర్ట్ కోసం నేనా? నాది నాది అన్ని నా కోసం తప్ప
మరి నేనుండాలి నేనుండాలనుకుంటున్నాడా, నాది ఉండాలి నాది ఉండాలనుకుంటున్నాడా? ఏ నేను ఉండాలని మనసులో ప్రతి ఒక్కరికి ఉందో ఆ నేను మార్పు లేని సత్యమే. అది ఉండేదే, అది ఉండేదే, నాశనం లేకుండా ఉండేదే. ఇది తెలియక నేనేమైపోతాను ఏమైపోతాను ఏమైపోతుంది అని, శరీరం పోతే శరీరం గ్యారంటీగా పోతుంది, నేను అనేది ఎటర్నల్ పర్మనెంట్. సో మరి శరీరం ఇప్పుడు కూడా అనేక కణాలు చచ్చిపోతున్నాయి, నేనే కణాలు శరీరంలో చచ్చిపోతుంటే నేను నేను చచ్చిపోతున్నాననే అనుభవం లేనే లేదే మనకి. ఎందుకంటే నేను ముఖ్యం కాబట్టి. ఏ నేను ముఖ్యమో నేను శాశ్వతమే, ఈ శరీరం టెంపరీ. సో కాబట్టి ఈ శరీరం మనకు అందుబాటులో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా వాడుకోవాలని ఆలోచించేవాడికి జీవితంలో భయం కాదు బాధ కానీ ఉండదు. ఎందుకంటే టెంపరీ నేను గుర్తించాను కాబట్టి, అది వాడుకునేది కూడా మనసే, నా మనసే కానీ నాకు అవసరం లేదు శరీరం. సో ఈ మనసులో ఉన్న అజ్ఞానాన్ని తృప్తి కోసం కాకుండా తృప్తితో, నేనన్న సత్యమని గుర్తించినప్పుడు తృప్తితో మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది. నేను శాశ్వత ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుంది. ధైర్యంతో తృప్తితో ఉన్నప్పుడు మనిషి ప్రేమను చూపిస్తాడు, ఎదుటివాడికి ఉపయోగపడాలని చూపిస్తాడు. ఈ టెంపరీగా అందుబాటులో ఉన్న శరీరంతో నలుగురికి ఎట్లా ఉపయోగపడగలమో అని చూస్తాడు తప్ప ఎలా బతకాలని ఆలోచించడు. ఇది టెంపరీ ఇన్స్ట్రుమెంట్, టెంపరీ ఇన్స్ట్రుమెంట్. నేననేది మార్పు లేని శాశ్వతము అయినప్పుడు నేనేమైపోతాననే ప్రశ్న ఉండదు, భయం ఉండదు, నేను తక్కువనే ఆలోచన ఉండదు, బాధ ఉండదు. శరీరం ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది కలిసినా సకల దేవతలు కలిసినా ఈ శరీరాన్ని నిలబెట్టలేరు. ఇప్పుడు కూడా శరీరంలో ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి పుడుతున్నాయి. కాబట్టి ఈ శరీరాన్ని అది పోయే లోపల ఎట్లా సద్వినియోగం చేయాలని చూస్తాడు తప్ప, ఈ శరీరం ఉంటే నేనుంటాను శరీరం పోతే నేను పోతానని అజ్ఞానంతో లేని వెలితిని లేని భయాన్ని లేని మరణాన్ని అనుభవించడు. ఈ ఇంతటితో టైం అయిపోతుంది అనుకుంటాను. ప్రశ్నలు ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, లేకపోతే క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అమ్మా. ఆల్రెడీ 7:05 అయింది, మళ్ళీ రేపు కూడా సాధే సెషను. ఏదన్నా ఉన్నప్పుడు కూడా రేపటికైనా అన్ని భగవద్గీత ఒకసారి చూసుకొని ఇది చూసుకొని, టెంపరీగా ఏంటంటే మీరు ఈ అన్నిటిని నిలబెట్టుకోవడానికి ఈ జ్ఞానం, ఎందుకంటే మనం తప్పుడు ఆలోచనలో ఇరుక్కుపోయి ఆ వ్యసనాన్ని గురయ్యాం కాబట్టి దాన్ని నుంచి అత్యుత్తమైన స్థితిని ఆనందమైన స్థితిని అనుభవించాలంటే ఈ మనసును పక్కన పెట్టాలా, మనసు కల్పించిన తప్పుడు ఆకారాలను పక్కన పెట్టాలంటే చేయాల్సింది ధ్యానమే. అది ఆల్రెడీ మీరందరూ ధ్యానంలోనే ఉన్నారు కాబట్టి మధ్యలో వచ్చే సందేహాలను తొలగించడానికే ఈ క్లాసు తప్ప, మధ్యలో వచ్చే సందేహాలను తొలగించుకోవటానికి క్లాస్ తప్ప. ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో అది ఆల్రెడీ మీకు మీరుగా ఉండిపోవటమే అది జ్ఞానమే. అక్కడ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఏదన్నా డౌట్లు వస్తే సందేహాలు వస్తే అటు భగవద్గీత సైడ్ నుంచి, కానీ భగవద్గీత కూడా మనకు ఉపయోగపడటం కోసమే, దానికోసం మనం కాదు. భగవద్గీత మనం చదివితే అది సంతోషపడటం, చదవకపోతే బాధపడటం అనేది భగవద్గీతకు ఉండదు. సో అది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది? సో అక్కడ భగవాన్ అంటే ఇక్కడ నేను అనేది, అందరిలో సమానంగా ఉన్న నేను అనేదే భగవాన్. విడిగా ఏది ఉండదు. దీన్ని ఎవరు ఎంత ఎక్కువగా గుర్తిస్తారో వాళ్ళు అంతగా భగవంతుల లక్షణాలతో అంటే ధైర్యంతో తృప్తిగా ఉంటారు. అప్పుడు లోకానికి ఉపయోగపడతారు ఈ జ్ఞానం. నేను సత్యమనే జ్ఞానాన్ని ఎవరి బుద్ధిలో ఎక్కువ ఉంటుందో, ఎవరి బుద్ధిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ తృప్తిని ఎక్కువ ధైర్యంతో ఉంటారు కాబట్టి 10 మందికి ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు. ఎక్కువ నేను సత్యమని గుర్తించిన బుద్ధి గలవాళ్ళు దైవ లక్షణాలతో ఉంటారు. నేను సత్యమని గుర్తించని బుద్ధి గలవాళ్ళు రాక్షస గుణాలతో ఉంటారు. ఎంతసేపటికి తను బతకడం కోసం నలుగురిని చంపేనే సరే బతకాలని చూస్తాడు, నలుగురికి ఉపయోగపడుతూ శరీరాన్ని సద్వినియోగం చేస్తాడు. నేను సత్యమని గుర్తించిన వాడు రాక్షసత్వం నుంచి మానవత్వం, మానవత్వం నుంచి దైవత్వం ఎలా సాధ్యమంటే నేను సత్యమనే దాన్ని ఎంత ఎక్కువగా గుర్తిస్తే అంతగా దైవత్వాన్ని అనుభవించడమే కాకుండా చివరికి భగవంతుడిగానే మర్చిపోయి శరీరం ఏమాత్రం అవసరం లేని స్థితిలో నా శరీరాన్ని వదిలిపెడతాడు. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ సార్. మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలా, స్పష్టంగా ఏదన్నా డౌట్లు ఉంటే అడగాలి, అప్పుడే మీకు బాగా ఉపయోగపడుతుంది.
నేను అనేది మనలోని ఆత్మ అంటున్నారు కదా సార్, అలా భగవంతుడే మన శరీరంలో ఆత్మ రూపంలో ఉంటారన్నప్పుడు ఆ భగవంతుడు మనలో ఈ శరీరంలో ఉన్న ఆత్మకి ఆ మంచి గుణాలు చెడ్డ గుణాలు లేకపోతే అలా ఎందుకుంటాయి సార్, అంతా ఒకటే కదా. నేను నేను అనే దాన్ని, నేను సత్యం అనే దాన్ని గుర్తించకపోవటం వల్ల కలిగిన వెలితి, నా శరీరం పోతే నేను పోతానని కలిగిన భయం, ఏమమ్మా ఒక బుడగ, బుడగ నీటి బుడగ, నీటి బుడగ పుట్టినప్పుడు నీరు పుట్టిందా, ఆ బుడగ పగిలిపోయినప్పుడు నీరు నాశనం అయిందా? సో నేను అనేది ఆ నీరు లాంటిది తప్ప బుడగ లాంటిది కాదు, నేను అనేది మార్పు చెందేది కాదు. ఇన్ని రోజులు ఏ ఏ పరమ ఆత్మ పరమాత్మ అనే పదాలు మన కనెక్టెడ్గా లేవో దానికి డైరెక్ట్ పేరు మార్పు లేని నేను. మనం తెచ్చుకున్న నేనులు అనేక ఉన్నాయి, తెచ్చుకున్న నేను మగ అనేది అహంకారం, అంటే అది నేనుకున్న ఆకారం కాదు, నా శరీరం మగ, నేను మగ కాదు, నా శరీరం ఆడ, నేను ఆడ కాదు, నా శరీరం చేసే ఉద్యోగం టీచరు, ఈ మనసుతో చేసే వ్యవహారం టీచరు, ఈ మన ఆత్మ పోషించే పాత్రలు ఆత్మల కండి, నేను పోషించే పాత్రలానండి, తెలుస్తుంది కదండి అది ఆత్మ అనే పదం. ఏమండి మీరు 24 గంటలు వాడేది నేను కదా, ఏంటి ఆత్మ అంటే మనసు, మనసు బుద్ధి పాత్రలు, నేను అనేది ఆధారం, నేను అనే ఆధారం, అవునా, మార్పు లేని ఆధారం, పరిమితి లేని మార్పు లేని ఆధారం నేను అనే పరమాత్మ, అవునా. అనేక రకాలుగా ఈ శరీరాన్ని వాడుకునేది మనసు బుద్ధి, అవునా, ఈ మనసు బుద్ధే జీవాత్మ, నేననేదే పరమాత్మ. నేను నేనని 24 గంటలు చేస్తే ఈ పదం వాడుకున్నామా? నార్మల్గా అనుభూతిలో లేని ఆత్మ పరమాత్మలు ఇది కనెక్ట్ కాకుండా వాడుకుందామా? ఛాయిస్ మీది, ఛాయిస్ మీది. నేను అనేదే పరమాత్మ, నేను అనేదే భగవంతుడు, నేననేదే పరబ్రహ్మ. కాబట్టి ఆ నేను నేను ఏ నేను తెచ్చుకున్న లేదు కాదు, ఆల్రెడీ ఉండి మార్పు లేకుండా పరిమితి లేకుండా ఉన్న నేను. నీ కన్ను ఎక్కడుంది, దాని సైజ్ ఎంత, నీ చెవి ఎక్కడుంది, దాని సైజ్ ఎంత చెప్పగలవు? నేను అనేది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత చెప్పలేము, కానీ ఆ నేనుని, మార్పు లేని నేనుని, మార్పు లేని సత్యాన్ని 24 గంటలు మనం అనుభవిస్తూనే ఉన్నాం, ప్రత్యక్షంగా డైరెక్ట్గా దాన్ని రిఫర్ చేస్తూనే ఉన్నాం. కానీ దానికి తెచ్చిన నేనుల్ని ఆకారాలని తప్పేసి తప్పుగా చూసుకుంటున్నాం. నేననే మార్పు లేని సత్యాన్ని ఆధారం చేసుకొని నేను టీచరు, నేను యాక్టరు, ఆఖరికి నేను. ఏమండి నిజంగా చెప్పండి, నేను ఆడా నేను అనే మాట 24 గంటల్లో ఎంతసేపు గుర్తుంటుంది ఎవరికైనా? నేను మగ అనేది 24 గంటల్లో ఎంతసేపు ఉంటుంది? కానీ నార్మల్గా వచ్చేసరికి నేను మగ, నేను ఆడా అనేది ఇరుక్కుపోతున్నాను, నేను టీచరు, నేను యాక్టర్ అనేది ఇరుక్కుపోతున్నాను, నేను నేను తల్లి, నేను భార్య అనేది ఇరుక్కుపోతున్నాను, అన్ని తెచ్చుకున్న ఆకారాల్లో ఇరుక్కుపోయి అసలు ఏ ఆకారం లేని ఆధారాన్ని మనం మర్చిపోతున్నాం. ఏ నేను అతి ముఖ్యమో దాన్ని వదిలేస్తున్నాం, తెచ్చుకున్నటన్నిటితో దాన్ని అసలు సత్యాన్ని, అసలు సత్యాన్ని మూసేస్తున్నాం. తెచ్చుకున్న ఎన్ని టెంపరీ టెంపరీ వాటితో పర్మనెంట్ దాన్ని మూసేసి ప్రవర్తిస్తున్నాం. ఎట్లయితే సినిమాకి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు ఏ ఆకారం లేని, ఏ లక్షణాలు లేని తెల్లటి స్క్రీను మారే అన్నిటికీ ఆధారంగా ఉందో దాన్ని చూడటానికి ఇష్టపడం మనం. అందుకని స్టార్ట్ అయినప్పుడు ఉంటాం, మళ్ళీ క్లోజ్ కాకముందే బయటకు వచ్చేస్తాం. ఆ తెర మీద తెరంటూ లేకపోతే ఆ సినిమాకి ఆధారమే లేదు. సినిమా ఉన్నా లేకపోయినా తెర ఉంది. అట్లానే మన మనసులో ఏదైనా విషయాలు ఉన్నా లేకపోయినా, ధ్యానంలో ఉన్నప్పుడు విషయాలు చాలా తక్కువ ఉంటాయి, అప్పుడు ఆనేనే ఉంది, విషయాల్లో ఉన్నప్పుడు ఆనేనే ఉంది, ధ్యానంలో ఉన్నప్పుడు నేను అనే పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఏదైతే అనంతమో, ఏదైతే పరిమితి లేదో అది ఆనంద స్వరూపమే. నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, రేపు కంటికి సైజు ఉంది దాని ఎక్కడుందో తెలుసు, చెవుకు సైజు ఉంది దాని ఎక్కడుందో తెలుసు, ముక్కు సైజు ఉంది దాని ఎక్కడుందో తెలుసు, నేను అనేది ఎక్కడుంది దాని సైజు ఎంతో ఆలోచించుకొని రండి. నేను అనేది మార్పు లేనిది, సత్యం అనేది తెలుసుకున్నాం, అది ఈ శరీరంలో ఎక్కడుంది, దాని సైజు ఎంత మీకే తెలిసిపోద్ది, అందరిలో ఉన్న నేను ఒకటే అని. ఓకేనా, టైం అయింది.
ఎన్ని ప్రశ్నలు అడగండి, విడిగా అడగండి, ఇంకో రకంగా అడగండి, క్లాసులు అడిగితే అసలు ఈ క్లాసు అందరు ఎదురుగా ఉండి డైరెక్ట్గా ఉండి ఇంటరాక్టివ్లో ఇంకా చేస్తే అయ్యేది. అందుకని జూమ్లో జూమ్ అనేసరికి ఎవరింట్లో వాళ్ళు ఉండి అది సర్దుకోవడం ఇది సర్దుకోవడం ఇది నాకు కనపడే ఒకళ్ళిద్దరు కూడా. అంటే ఇది డీవియేటెడ్ మైండ్తో దొరికే జ్ఞానాలు కాదు. ఇది ఉన్న కాసేపు అయినా ధ్యానంలో అన్నిటిని ఎట్లా వదిలేస్తామో, ఇప్పుడు అన్ని వదిలేసి దీని మీదే దృష్టి పెట్టుకొని ఆలోచన వివేకంతో ఆలోచన చేయాలా, అది కొంత కన్వీనియంటే జూమ్ మీటింగ్లు ఇవన్నీ, కానీ ఇచ్చిన ఫ్రీడమ్తో మనం ఏముంది, అత్యంత సూక్ష్మమైన ఈ విషయాన్ని గుర్తించాలంటే సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయి ఉండాలి అక్కడ. అయినా మీరు ధ్యానంలో ఉండి ఈ సాధనలో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నార్మల్ వ్యక్తులు ఇంత తేలిక అర్థం చేసుకోవడం కష్టం. మళ్ళీ చిన్నపిల్లలు అర్థం చేసుకుంటారు బాగా, ఇది 10 సంవత్సరాల లోపల పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి అహంకారాలు డెవలప్ అవ్వవు, నేను గొప్ప నేను తక్కువ నా కులం మతం వాళ్ళలో ఎక్కువ ఉండవు. సో నార్మల్గా అహంకారాలు తెలియక, అహంకారం అంటే గొప్పనే కాదు, కులం ఉందనుకోండి ఒకరికి, కొంతమంది కులం అంటేనే తెలియదు, కానీ కొంతమంది నేను ఈ కులమే అని ఇరుక్కుపోయి ఉంటారు, నేను నా కులమే గొప్పని నా కులం ఇదని ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళకి అర్థం కావు, వాళ్ళు బయటపడరు అందులోంచి. కులం అనేది కేవలం ఎవరో చెబితే విని నమ్మింది వ్యవహారం తప్ప రెండోది లేదు. పెద్దవాళ్ళు అర్థం చేసుకోవడమే కష్టం. అదే ఇప్పుడు నేను అనేదాన్ని మనం గుర్తించాం ఓకే, కానీ ప్రాపంచికంలో మళ్ళీ దాన్ని గుర్తించలేకపోతున్నాం. భౌతికంగా మనం బయటికి వెళ్ళినప్పుడు స్పృహ కోల్పోతున్నాం కదా, దాంట్లో స్థిరత్వం పొందాలంటే ఎలా? అది అది దానికి ఆల్రెడీ మీరు చేసే ధ్యానమే అల్టిమేట్ మార్గం ఒకటి. ఓకే, తర్వాత తర్వాత ఏదైనా ఏదైనా సాక్షిభూతంగా ఉండటం, ఏ పని చేసినా ఇరుక్కుపోకుండా ఉండటం వీలైనంత వరకు. దీనికి సమాధి అభ్యాసం అనేది ఒకటి ఉంది. సమాధి అభ్యాసం అనేది ఇంకొక రకమైన ధ్యానం ఉంది. అంటే ఖాళీగా కూర్చొని ఏ ఆలోచన చేయకుండా ఉండటం ఒకటి, వచ్చే ఆలోచనలు వ్యతిరేకించకుండా, వచ్చే ఆలోచనలు ఆపం వ్యతిరేకించం ఒకటి. తర్వాత ఏదన్నా మంచి తెలిసిన విషయం వచ్చిందంటే దాని గురించి ఆలోచిస్తూ ఉండటం ఒకటి, అది కూడా చేయకూడదు. ఏదన్నా బాగా ఇష్టమైంది ఆ ఇష్టమైంది వస్తే దాన్ని పట్టుకొని ఏలాడకూడదు. అంటే సింపుల్ ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ క్రియేట్ థాట్, ఆలోచనని సృష్టించొద్దు. డోంట్ అపోజ్ థాట్, ఆలోచన వచ్చే ఆలోచనని సహజంగా వచ్చేదాన్ని వ్యతిరేకించొద్దు. డోంట్ ఫాలో ఎనీ థాట్, ఏదన్నా విషయం గుర్తొస్తే దాన్ని వెంటబడిపోవద్దు. డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనీ థాట్, ఏ ఒక్క విషయాన్ని కూడా అందులో ఇరుక్కుపోయి దాని చుట్టే ఇరుక్కుపోయి ఉండొద్దు. అంటే డోంట్ డూ ఎనీథింగ్, బి విత్ ది విట్నెస్, అంటే నువ్వేం చేయొద్దు, సాక్షిగా ఉండిపో. రోడ్డు మీద వెళ్ళే వాహనాలు ఇటు నుంచి అటు అటు నుంచి వెళ్తుంటే గమనిస్తూ ఉంటే మనం దేన్ని మనం నడపను వెళ్తూ ఉంటాయి, కేజువల్గా చూస్తూ ఉంటే మన మనసులో ఏ ఒక్కటి ఇరుక్కుపోదు. కానీ ఒక కారు బాగుందని అంటే దాని గురించి ఆలోచిస్తే అది మన మనసులో కొచ్చు కూర్చుంటుంది. ఏది ఇన్వాల్వ్ అవు ఏది అవసరమో అంతవరకు ఇన్వాల్వ్ అయితే తప్పేం లేదు. తచ్చిమాటిని అంత క్యాజువల్గా లైట్గా తీసుకోవటమే. ఇది ఈ రోజున మనం చాలా 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 ఇంపార్టెంట్ అని ఏదైతే అనుకుంటామో రేపు దాన్ని టోటల్గా వదిలేస్తున్నాం. ఇదే ముందు గుర్తిస్తే ముందే కొంచెం లైట్గా తీసుకుంటాం. ఎంత లైట్గా తీసుకుంటే అంత అటాచ్మెంట్ తగ్గుతుంది. ఎంత అటాచ్మెంట్ తగ్గితే అది ఉంటేనే తృప్తినే అజ్ఞానం పోతుంది. అది ఉంటేనే తృప్తి, అది ఉంటేనే బతుకుతానన్న అజ్ఞానం పోతుంది ఎంత లైట్గా తీసుకుంటే. సో దీన్ని నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బీయింగ్ ది విట్నెస్ అంటే ఎక్కడ కూడా ఓవర్కి వెళ్ళొద్దు, ఎక్కడ కూడా ఇది ఉంటేనే బతుకుతామని ఆలోచన వద్దు. అలాంటప్పుడు వివేకం పెరుగుద్ది, ఇంకా ఎక్కువ సాధించగలుగుతాం. టెన్షన్ పడేవాడు తను చేయాలనుకున్న సాధించలేడు, టెన్షన్తో మేక్ కొట్టేవాడు వంకరగా బయట కొడతాడు, నెమ్మదిగా చక్కగా కూల్గా ఉన్నాడు చక్కగా కొడతాడు. కరెక్టేనా? ఎంత అది ఆ ఫలితం ఇది ఫస్ట్ మార్క్ రావాల్సిందే అని చదివేవాళ్ళు, టెన్షన్ వస్తుంది ఎన్ని వస్తే అన్ని వస్తాయి, నాకు నాలెడ్జ్ ముఖ్యం కాదు అనుకున్నాడు, టెన్షన్ రాదు వాడికి, ఇంటెలిజెన్స్ పెరుగుద్ది, మెమరీ పవర్ పెరుగుద్ది ఒత్తిడి లేని వాడికి. దానికి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చావంటే నీ ఇంటర్నల్ పవర్స్ తగ్గిపోతాయి. ఏ ఒక్కదానికి బయట ప్రపంచంలో ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇచ్చినా నీ ఇన్నర్ పవర్స్ తగ్గిపోతాయి.
ఒత్తిడి ఎక్కువైందంటే ప్రశాంతత, క్రియేటివిటీ, మెమరీ పవర్ అన్నీ తగ్గిపోతాయి. సో నేను అనే సత్యం అనేది ఎంతగా గుర్తిస్తే అంతగా నెమ్మది నెమ్మదిగా మనం అలవాటు చేసుకుంటాం. ఆ అలవాటు చేసుకోవటానికి ధ్యానంలో ఆల్రెడీ మీ అందరూ ఉన్నారు, ఆల్రెడీ యు ఆర్ ఆన్ ది రూట్. ఎన్ని డౌట్లు క్లియర్ చేసుకోవడానికే ఎప్పుడు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా విడిగా మాట్లాడచ్చు, ఎక్కడన్నా అడగచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకి అద్భుతమైన నేను నాది ఏది ముఖ్యం అనే విషయంపై చాలా క్లుప్తంగా మా అందరికి వివరించారు. ఒకసారి గీతాచారి డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారికి ఒకసారి మన మనస్ఫూర్తిగా అభినందన తెలియజేద్దాం. సార్ రాసిన బుక్ సత్య శోధన శక్తి సాధన, నేను ముఖ్యమా నేనా నాదా, అట్లాగే ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ ఎడ్యుకేషన్. సో దీన్ని ఈరోజు మరి సమాజంలో అందరికీ అందజేస్తూ ఉన్నారు ఈ యొక్క కాన్సెప్ట్ని. మరి భగవద్గీతను అందరూ ఒకలా చెప్తారైతే సారు మరి ఇట్లా క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని మనకి చెప్పటం జరుగుతుంది. సో ఈరోజు ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. రేపు కూడా సార్ సెషన్ ఉంటుంది, అందరం రేపు కూడా ఎవరు మిస్ అవ్వద్దు. ఒక 2 నిమిషాలు ధ్యానం చేసి మనం ఈరోజు ఈ క్లాస్ని క్లోజ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మనం ధ్యానంతో మొదలు పెడతాం, ధ్యానంతో ఏం చేస్తాం కాబట్టి క్లాసు. ఒక 2 మినిట్స్ మెడిటేషన్. ఓకే, నెమ్మదిగా 2 చేతులు విడి తీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. కళ్ళు 2 తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాం. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన జగద్గురు బ్రహ్మశిక్ష మహాపత్రికి, వారికి, సమస్త భూమండలికి, ప్రకృతి మాతకు, విశ్వానికి, ఈరోజు అద్భుతంగా మన జ్ఞానాన్ని పంచిన డాక్టర్ ఎడ్లపల్లి మోహన్ రావు గారికి, అందరికి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రేపు సార్ సెషన్ ఉంటుంది. సో అందరూ కూడా సారు కూడా అదే చెప్తున్నారు, మనం ఎన్ని థీరీలు ఉన్నా కూడా సాధన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడే కాకుండా డే టైంలో మీకు కుదిరినప్పుడల్లా కూడా ధ్యానం చేసుకోండి. ఓకేనా? అందరికీ శుభదినం. రేపు సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. ఆల్రెడీ ఇప్పటికే టైం 7:20 అయింది, అందరు ఆఫీస్కి వెళ్ళే టయాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ శుభదినం. మేడం, అట్లా ఈ నెల 15వ తారీఖు మనకి మహావతార్ ఫౌండేషన్లో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. మరి భౌతికంగా ఎన్నోమంది ఎన్నో శారీరక రోగాలతో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళందరికీ ఆల్టర్నేట్ థెరపీస్, ఆక్యూప్రెజర్, న్యాచురల్ థెరపతి, అట్లాగే ముద్రా థెరపీ, ఇలా ఎన్నో వాటిపైన అక్కడ మరి వాళ్ళకి స్వస్థత చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి ఈ వీటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కోరుతున్న ఆల్రెడీ ఫ్లయర్స్ అన్ని కూడా మనం గ్రూప్లో పెడతాం జరిగింది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫౌండేషన్ నెంబర్లు ఉన్నాయి కింద, వాళ్ళకి కాల్ చేసి మీ నేమ్స్ వాళ్ళకి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.